రే ఆకాష్, బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని మీ ఫ్రెండ్స్ అందరిని ఎవరో ఎత్తుకెళ్లారా? ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదురా? నాకు తెలుసురా. కోటింగ్ సరిపోలేదా? విజిలేత్తనం హీరోలు ఎంత స్పెషల్ అయ్యరా? మా కోటింగ్ సంగతి సరే, నీకు బ్యాటింగ్ ఉంటుంది చూడు. హలో సీకే అండ్ కో, ఐఎమ్ రెడీ. ఎవడ్రా నువ్వు? ఫ్రెండ్స్ మహారాజ్ అంటారు, పబ్లిక్ మాస్ అంటారు, ఇంట్లో ఆకాష్ అంటారు. ఇక నీ కన్వీనియంట్ అబ్బాయి, నువ్వు ఎలాగైనా పిలుచుకో. ఈ ఏరియా నాది. ఏరియా ఎవరిదైనా సరే కబ్జా చేసి మరీ కొడతా. నీ డైలాగులకి చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఎవరు లేరు ఇక్కడ. నేను ఒక్కసారి కొట్టడం మొదలెట్టాక మీ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోతారు. మన ఇమేజ్ అలాగే పెరిగింది. అంత మగాడివా? మగతనం పుట్టుకతో వచ్చింది, అది సిచ్యువేషన్ బట్టి లొకేషన్ బట్టి మారదో. రాయ్ పదండ్రా. ఎక్కడికి రా వెళ్లేది? బెట్టింగ్ కట్టిన 2 లక్షలు కట్టి అప్పుడు అప్పుడు కదల మనం. అబ్బాయి సీకే, నీకు సర్ప్రైజ్ న్యూస్, అసలు బెట్టలు కట్టింది వాళ్ళు కాదు నేను. అప్పుడేగా సీకే నేను కలిసే అవకాశం వస్తుంది. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరిని చూసినా క్రికెట్ బెట్టింగ్లే. ఇంట్లో దొంగతనాలు చేసి కొంతమంది, ఎగ్జామ్ ఫీజు తెచ్చి కొంతమంది, అప్పులు తెచ్చి చాలా మంది రోడ్డును పడుతున్నారు. ఈ బెట్టలు కట్టేది ఎవడరా అంటే ఎవడికి తెలీదు. అది తెలుసుకుందామనే ఈ గేమ్. వీడి గేమ్ నాకు నచ్చలేదురా, నా అకౌంట్ లో వేసేయండిరా. అన్నా ఏంటన్నా ఇడు? నేను చెప్పనా? చెప్పు. ఏంటన్నా ఇది? ఎక్సర్సైజ్ చేస్తావు, ఏడిపిస్తావు, నవ్విస్తావు, అసలు నీ క్యారెక్టర్ ఏంటన్నా? ఒరే గడ్డి మోపు, అసలు మన క్యారెక్టర్ కి డెఫినేషనే లేదు. ఎప్పుడెలా ఉంటానో నాకే తెలీదు. నేను క్లైమేట్ లాంటి అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికిస్తా. తినడానికే వస్తాడు, ఎంత వేసుకుంటున్నాడు, కడుపు కలిసి వస్తాడు. ముసల్లారి సూప్ అంతా తిండి మీద. పెద్దోదినా ఒక ఆమ్లెట్ వేసుకో. చిన్నోదిన డార్లింగ్ జ్యూస్ చేసుకో. కనీసం మంచినీళ్ళన ఇవ్వండి. పోయి తెచ్చుకో. వేసుకో, చేసుకో, తెచ్చుకో. సౌండ్ ఏంటి తేడాగా ఉంది? కొంప తీసి సామూహిక స్ట్రైక్? ఏంటమ్మా అందరూ ఈరోజు తేడాగా ఉన్నారు? ఏంట్రా ఈ గొడవలు? ఏమ్మా నువ్వు ఊర్లోకి వెళ్తున్నావు అంటే గుండెల్లో దడగా ఉంటుంది. మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్య, మాకైతే తల తీసేసినట్టుగా ఉంది ఈయన గారు చేసే పనులు. అసలు ఇంకా ముద్దలా దిగుతుందయ్యా, కొంచెమైనా బుద్ధి ఉందా, బాధ్యత ఉందా?
వదినా 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 పదేళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు. ట్రై సంథింగ్ న్యూ. ఏంటమ్మా వీళ్ళు సిగ్గులేదారా? ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు? మీ అన్నయ్యను చూడరా, వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజమండ్రిలో ఉద్యోగం చేసుకోవచ్చుగా. మా ఉద్యోగం చేస్తే ఇంటర్ చూసుకుంటారు. వాడేంట్రా మమ్మల్ని చూసుకునేది? ఇంటి ఇల్లు పాతి వాడిని చూసుకుంటా. అసలు ఇదంతా కాదత్తయ్య, ఇంట్లో తనన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి, అంతే. అబ్బో, ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు పెళ్లి కార్డు ఎవడు? పిల్లనవాడు ఇస్తాడు? ఎందుకు ఇవ్వరు? నేను మా ఊళ్ళో ఒక అమ్మాయిని చూసాను, అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లో ఉంటుంది. ఫిల్మ్ స్టారా మీ ఊళ్ళోనా? అవునయ్యా. మనం పెళ్లి చూపులకు వెళుతున్నామా లేదారా? వెళ్తలేదు. సిగ్గులేనోడు సిగ్గుపడితే చూడలేమయ్యా, ఇప్పటికే చాలా లేటు, ఓవర్ యాక్షన్ చేయకుండా చూడు. సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది. చిన్నదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా యావరేజ్ అనుకున్నాను. బ్లాక్ బస్టర్ అక్కడ. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు? అవసరం లేదు, మా బాబు ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్. కానీ నేను మాట్లాడాలి. ఏంటి ఫోటో గ్యాలరీ? మా ఫ్యామిలీ ఫోటోస్. ఓ, మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఐ నో వెరీ వెల్. ఇందాక మౌళి ఏదో చెప్తున్నారు మీకు ఏదో దోషం ఉందని. కొంచెం దోషం, యూ డోంట్ వరీ, నేను మీకు లైఫ్ ఇస్తున్నాను. నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది? నాది కుజ దోషం కాదు, క్రియేటెడ్ దోషం. క్రియేటెడ్ కాదు, ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది. నీ నంబర్ 10. నువ్వెప్పుడైనా పేపర్ లో వచ్చావా? పోనీ టీవీలో వచ్చావా? టీవీలో? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్లను టీవీలో రావాలంటే? నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి. ఇంత అందం, ఇంత ఆస్తుంది, నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి, సెలబ్రిటీ అయి ఉండాలి. లోకల్ గా మనం కూడా ఫేమసే. నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు, లోకమంతా ఫేమస్. రేపు పెళ్ళయ్యాక మేము బయటకెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం, సెల్ఫీల కోసం ఎగబడాలి. అంతేగాని 31st దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి 1st శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం, మిగిలింది మార్గదర్శిలో దాచుకుందాం, మంచి మోపెడ్ కొనుక్కుందాం. ఇలాంటి సోది చెప్పే మొగుడు నాకు అక్కర్లేదు. నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మా. అచ్చు బాబు, నీది మామూలు క్రేజ్ పిచ్చి కాదు, నిన్ను అంటే అంకుల్. వెనక్రా రా. ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో, కుజదోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేసావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా. గృహహింస చట్టం కింద లోపలేస్తారు. According to my knowledge, గృహహింస చట్టం is after marriage అనుకుంటాను. ఆడది కేసు పెడితే పెళ్లి అయ్యిందా లేదా అని చూడరు, కేసు అయ్యిందా లేదా అని చూస్తారు. బాబాయ్ ముద్ర కంచు. ఇల్లు చేయండి, ఊరు పోంది, ఆఖరికి ఆఖరికి ఒక అమ్మాయి కూడా చీపోంది. ఇంకెందుకు బాయ్ ఎవరి జీవితం? ఒరే, మీరు నన్ను ఓదారుస్తున్నారా? అక్కడ ఎక్కడో మండేడాడు చేస్తున్నారా? అది ఎడిపో అంతమడని సో, జరిగిన అవమానానికి గుండు చెరువైందని కదా, చెరువు మధ్యలో సిట్టింగ్ ఇట్టాం. మామూలు అవమానం కాదురా, పొట్టి గుంట బొన్సా ముక్కలైంతుంది. నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తదా? అవ్వాలి, అర్జెంట్ గా ఫేమస్ అవ్వాలి. ఒరే బండోడా, బ్రాండ్ మార్చొద్దంటే మార్చావు, ఇప్పుడు చూడు బాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా, ఫిక్స్ అయి మాట్లాడతరా. మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో 4 పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలరా. టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మనం చూడటం కాదురా, మనవే న్యూస్ అవ్వాలి. ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావరా? కష్టపడి అవుతా. ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం గాని పైకి రామురా. అయితే ఇది వాడదాంరా, ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే. నిమ్మకాయలు దుక్కేసినట్టున్నారా? నేను ఇంటికి వెళ్ళి పెరుగు అని తినకుంటా. రే, ఫేమస్ అవడం అంటే ఫుల్ బాటిల్ కొట్టడం ఈజీ కాదురా. ఎందుకు కాదురా? చూసారా, ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో. 6 అడుగులు ఉన్నాను, ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా? ఏంటి బాబాయ్ ఎప్పుడే లేచాడా? స్నానం కూడా చేశాడా? అయ్ బాబాయ్ పూజ.
ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు? మనకేమైనా కావాలంటే వాళ్ళు, మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు. అబ్బో ఇప్పుడు అంత అర్జెంట్ గా తమరేం కావాలనుకుంటున్నారు? దివిసీమ ఊపిళ్ళే తట్టుకొని బతికిందండ్రా, ఇలా షాకులు ఇచ్చే సంపకు. నేను సెలబ్రిటీ అయ్యేదాకా నేను సావనేవనే, ఎప్పుడైనా మీడియా మన ఇంటికి రావచ్చు. బ్యూటీ పార్లర్ కి వెళ్ళి తలకి రంగేయించుకోయే ముసలే. వీడికి పిచ్చి బాగా ముదిరింది. పిచ్చి ముదరటం కాదు, పిచ్చి ఎక్కేస్తా. సారా సారమ్మ సారా, చాటకెళ్ళి తాగుదాము రారా, మంచింగు లేకపోతే మాయరా, మందు మస్తుగుంద గుద్దుదాము రారా. చూసావా బావాత్రం నాకు లైఫ్ వచ్చింది. మంచి శకనం రా బావా, కూర్చో. హ్యాండ్ ఎలా ఉందిరా బావా? ఇదిగో గొట్టలతో బాగానే ఉంది. అబ్బో నువ్వేం ట్రైల్, అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు. అది మాసకేమ్ అయితే ఇది మైండ్ గేమ్ మామా. అవునులే డబ్బుతో పనిలేదు కదా. నువ్వేంట్రా పేపర్ లోను టీవీలోను వస్తాను డైరెక్ట్ వచ్చావు. మందులో సవాల లక్ష అంటాం, పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. సరే ప్యాకిలే. అబ్బో 12 అయిపోయింది, టచ్ కావాలి మళ్ళీ కలపరా. ఇంకో మొక్క ఎత్తుని గెలిచేద్దా. 1 2 3 4 5 6 ఏంట్రా ఎడవడి, 1,00,000 వస్తున్నాయి కదరా. మినిస్టర్ గారు మన గ్రౌండ్ లో మీటింగ్ పెట్టాడంట, వెళ్తే మందు బిర్యానీ పొట్టలు ఇస్తారని. శంకరు ఓ పంజి, మంది ఎక్కువ అవుతుంది కానీ 4 సిల్ బీర్ చెప్పు, బిర్యానీ గుమ్మేద్దాం. ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం, ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం. చెప్పట్లు చెప్పట్లు. అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ ని, సాయం చేసే గుణాన్ని నేర్పిందే రైతు. అలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి, మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను. మళ్ళీ చెప్పచ్చు. మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం. కామన్మ్యాన్ చెప్తుంటే కాలు తోకినా కూడా వింటలేదురా. అది ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారో చూడు. ఇలా కాదు కానీ రాయేషు, రాయ ఒకటి తీరా చెప్తాను. చెప్తా అందుకోరా. రాయి కాదురా గుండ్రా, ఈ రాయి చూడు బావా. నువ్వు సూపర్ రా బావా, ఇప్పుడు చూడు. రైతులు పట్టుకోండి, సరిగా తీయండి, సరిగా తీ, సరే క్లియర్ గా రావాలి. అంతే రాజేశో, రే శంకరు రెండు రా గ్రూప్ ఫోటో. ఏం లేదు సార్, చిన్న దెబ్బే. డాక్టర్ చిన్న మెదడు పెద్ద మెదడు ప్లేస్మెంట్ లో ఓకే కదా? అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మెమరీ లాస్, కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా? డోంట్ వరీ సార్, ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు. ఎవడా వాడు, ప్రతిపక్షమా మిత్రపక్షమా, ఏ పక్షం? వాడు ఏ పక్షము కాదన్నా. ఏ పార్టీ కార్యకర్త వాడు? వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా. నన్ను వేసడానికి ఎవడి దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా? సుపారీ కాదు, మాణిక్ చంద్ కాదు, వాడేదో వాడేదో అదే వాడేదో వాడేదో చెప్పరా. వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా. పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా? పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో కొడతాడా? తీయండి బండ్లు, వాడి తల నేను తీస్తా. వదండ్రా. వాడే సార్, నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా. వేసేయండి సార్ వాణ్ణి. బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడైతే కన్ఫర్మ్. కాల్చండి కాల్చండి, దగ్గర నొక్కండి. ఏంట్రా నీకు భయం లేదా? దాంతో పెద్దగా పరిచయం లేదు. బయటికి రా, సేలో పంచాయి. కూర్చోండి సార్. సింహాచలం పంచ్ బాగుంది, గట్టి కొట్టాడు. చెప్పండి సార్. ఏంట్రా ఇది, ఎందుకు కొట్టావు? అధ్యక్ష సింగిల్ ఎజెండా, పేపర్ లో పేరు రావడం కోసం, ఫేమస్ అవడం కోసం.
పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా? చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను? అదే సైజ్ బాంబే సౌండ్గా. సింహాచలం రిలాక్స్ సార్. ఎవరో కాన్ఫిస్ గా కొట్టగానే కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది? ఇలా మీరు మీడియా నాదాగా ఎందుకు వస్తారు? ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి. నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు. అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా? ఆ సీఎని వేసామంటే అందుకే గ్రౌండ్ లో దించాను. నీకు ఫైరింగ్ తెలుసా? ఫస్ట్ టైం ట్రై చేశాను. గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైమ్? ముచ్చటిస్తుందిరా. ఏ నిన్ను చూస్తుంటే 15 క్రితం నేను ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నావురా. నా కింద పని చేస్తావా? నీతో పని చేస్తా. అన్నా వాడిని నెత్తి పగల కొట్టాడు, వాడితో పని చేస్తానంటావేంటి? లేదురా, తెలివితో కొట్టాడు. ఇంకోసారి ఆలోచించన్నా. అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర. సార్ శాలరీ ఎంత? ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ 1,00,000. ఏయ్ 10 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, నాకే పాతికి ఇక్కడ. సిగ్గులేదురా? దేనికి? శాలరీ టాలెంట్ కి ఇస్తారు, ఎక్స్పీరియన్స్ కి కాదు. కొట్టుకుంటారనుకుంటే కలిసిపోయి వస్తున్నారేంట్రా? ఓర్ బావో, ఒక రాయితో 5 రాయి కంటే ఫేమస్ అయిపోయినరా? ఏ చూపించు. ఆకాశ్ దెబ్బ మంత్రి అబ్బ. సూపర్ హే. ఒరే పని చేయండిరా, ఈ కటింగ్ నన్ను తీసుకుని పెద్ద పెద్ద పోస్టులు వేసి ఊర్లో ప్రతి సెట్లు అదిరిపోయే సైజు లో పడిపోవాలరా. ముఖ్యంగా మా ఇంటి బయట రోయ్ ఎక్కువ వేయండి. వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా 1 అవర్ లో వైరల్ చేస్తావరా. సూపర్ హే. చేసేస్తావు ఇప్పుడు అదే పని. ఏంట్రా ఇది? న్యూస్ అవ్వాలంటే కొంత న్యూసెన్స్ అవ్వాలన్నయ్య. ఎందుకు రా ఇదంతా? స్టోరీ ఇప్పుడేగా మొదలైంది, ముందు ముందు చూడు ఎలా ఉంటుందో. రండిరా. ఏంటో అన్న, ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లే. ఏంటన్న ఇది? సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒకే అయిందని మందుకు పిలిచి అంత డల్ గా వేస్తావు. సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండాలి సాంబు, కానీ పాప కెనడా నుంచి వస్తోందనే కొంచెం భయంగా ఉండదు. ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటేనా ఇది? నీకు తెలుసుగా సాంబు, మా నియోజకవర్గంలో గన్నరెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి. ఈ టైంలో వాడేమైనా అటాకులు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమైనా వెనక్కి పోతాదేమోనని కొంచెం. సెక్యూరిటీ నీ చేతిలో పనే కదన్నా, 100 మందిని పంపించు పాపాన్ని తీసుకురావడానికి. 10 ఏళ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తాంటే చూపించాల్సింది పవర్ కాదు, ప్రేమ. పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తాందని నేనే డొప్పేసుకున్నట్టు అవుతుంది. అయితే ఓ పని చేద్దాం, నీకు ఆకాశ్ గురించి చెప్పాను కదా, వాడిని పంపిద్దాం. ఒక్కన్నా? ఆ ఒక్కడే అన్నా, వచ్చి 4 రోజుల్లో కూడా కాలేదు. ఓల్డ్ సిటీలో పాత బకాయిలన్నీ వసూలు చేసి పెట్టాడు. ఎంతైనా ఒక్కడే పంపడం రిస్క్ ఏమో సాంబు. ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా, కలేజా. అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్త వాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు. సరేలే. చెప్పరా. ఓరు బావా, పొద్దునే లెగ్గర కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోనరా? ఎయిర్పోర్ట్ కు వచ్చాను రా. ఏంటి ఎయిర్పోర్ట్ కా? నాకు చెప్పకుండా నువ్వు అక్కడో ఫ్లైట్ ఎక్కేస్తానువా? నిన్నెలా వదిలేస్తాను రా. నేను వచ్చింది నీ కాబోయ్ చెల్లి నా కాబోయ్ లవర్ రిసీవ్ చేసుకోవడానికి. ఎవరు బాబా చెల్లె? మన హోమ్ మినిస్టర్ కూతురు రా. హోమ్ మినిస్టర్ కూతురా? ఓ రాజసో, హోమ్ మినిస్టర్ కూతురట. ఏడే ఒరేయ్, హోమ్ మినిస్టర్ కూతురుతో పెట్టుకుంటే ఎడకౌట్ చేస్తారు. వచ్చే వచ్చే. ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం రా టెర్రీ బావా. ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన iPhone 6 Plus లో ఉందిరాగుంటా. ఆహా, ఆ రేంజ్ లో ఉందంతా? పల్లెటూరులో పువ్విస్తే పడిపోతా అనుకుంటారా? పూయించి కాదురా, పువ్వు పడేసి పడేస్తా. పువ్వు పడేసి పడేస్తావా? అది ఎలాగా? నువ్వు ఫోన్ పెట్టారా? మళ్ళీ చేస్తాను పెట్టే.
ఏ మిస్టర్, ఏంటిది చేతి? ముందు మీరు కాల్ తీయండి. 5 గ్రాముల గులాబీని 50 కేజీలు గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి. ఎవరమ్మా నువ్వు? ఇంప్రెస్ చేస్తున్నావా? ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా, వెల్కమ్ టు ఇండియా ఆకాష్. ఓ నాన్నగారు చెప్పు. By the way, I'm... Shraddha, very traditional. Raya meh opinion ledhu. Parents choose matches meh doubt ledhu. Saathri garante ishtam, Salman Khan ante pitch. Amazing. Total profile unde. Avunmari, chinna paninche naadi maa nana poliga. భయపడకండి, వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. ఓకే, ముక్కలుగా నరికి నాగప్పకు పార్సల్ చేయండి రా. ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవ్వలేదు. మేక్ అన్ ఆర్డర్, మేక్ అన్ ఆర్డర్. చెప్పుంటా వాడికి ఒంటిగా పంపొద్దని క్రౌడు కలేజా అన్నాడు. మా సార్ చెప్పిందే కరెక్ట్. నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్గా వచ్చింది. అదే మీరు ఒక 100 మందిని పంపించుంటే వాడు కాపాడుతాడని వీడు, వీడు కాపాడుతాడని వాడు కన్ఫ్యూజన్ లో వదిలేసుంటే తొక్కే స్లాట్ లో భక్తుడు మృతిలా ఉండేది అమ్మాయి పరిస్థితి. అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా, ఆడిగట్టా తెలిసిపోయింది. అది నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్. నువ్వే పోయి నువ్వే చెప్పుండవా, నా బిడ్డను చంపేద్దాం అనుకుంటావా? గనిరెడ్డి గాడి ధైర్యాన్ని చంపేద్దాం అనుకున్నాను. ఎప్పుడు అటాక్ చేస్తాడని మనం భయపడటం కాదు సార్,
ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను. అందుకే కెలికి మరీ రప్పించాను, చావుకి షెకండి పెంచి పంపించాను. నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారికి ఫోన్ కొట్టండి, కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి. ఎక్స్క్యూజ్ మీ సార్, సీఎం గారు లైన్లో ఉన్నారు. ఆ సార్, అట్నే సార్, ఓ తూరి డీజీపీని పిలిపిస్తా, నన్ను చూసుకుంటారు సార్. పాప వచ్చి ఉండాలి సార్, ఈ ఆదివారము డిన్నర్కి ఇంటికాడికి వస్తాంలే సార్. సరే సార్. ఏమప్పా సార్? ఆ డీజీపీని ఛాంబర్కి పిలు, ఎస్పి మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాలా. ఏం తల్లి, ఇంటికాడికి వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ తింటుండవేంది, ఏ పూరిడో పొంగలో తినబండ్లా? అదేదో క్రాష్ డైట్ అంటండి. నాది క్రాష్ డైటే, కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డైట్ లో ఉన్నాడు. డైటింగ్ కదమ్మా ఫైటింగ్. ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు, ఇప్పుడు కూడా అన్నయ్య నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టను. అది జన్మలో జరగదు. ఏంటి నాన్న, మీరు చిన్నపిల్లల్లా ఇంకా మాట్లాడలేదా బాబాయ్తో? వాడు నా పిచ్చి మనమను మాట్లాడతా. అది పిచ్చి కాదన్నయ్య, ప్యాషన్, ఇష్టం, ప్రాణం. నన్ను కోస్తే కొవ్వుండదన్నయ్య, కలుంటది. టాలీవుడ్ ను దున్నేటానికి పుట్టిన బార్న హీరోనన్నయ్య. చూసావా తల్లి మా పరిస్థితి? ఎగ్జాక్ట్లీ అన్నయ్య, రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు, స్క్రీన్లు చించేస్తారు నా యాక్టింగ్ చూసి. అవును బాబు గారు, మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు, కానీ ఇందులో మంచి యాక్టర్ దాగున్నారు. తెరణాల్లో అందుకే పడిపోయినట్టుంది. అవును పెద్దనాన్న, సూపర్ మ్యాన్ డ్రెస్ వేస్తే డాడీ ఆసమ్ గుంటారు. ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయ్యండి డాడీకి. చూసావా తల్లి, ఎమ్మెల్యే కారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు. నేను ఫ్యామిలీని చెడగొట్టాను కాదన్నయ్య, నిలబెట్టడానికే పుట్టాను. అయినా నేను హీరో అయితే మీకే లాభం. మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఓ పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు. నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతానన్నయ్య. అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనకాల ఒక సినిమా స్టార్ ఉండాలి నాలా. చూడు తల్లి, ఈడింకొక్క మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా. ఏం చేస్తాం అక్కడ, వెళ్ళి మళ్ళీ ఒక అమ్ముకుందాం. ఏంది రేట్ అచ్చా బాబు, నా బ్రేక్ఫాస్ట్ క్యారవాన్ షిఫ్ట్. వీళ్ళు మారు, వీళ్ళు యాటిట్యూడ్ మారు. ఇప్పుడు అర్థం కాదు, రేపు సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుర్తారు ఓట్లు. అవునా, ఆకాష్ ఎక్కడ? ఆకాష తను మన స్టాఫ్ కాదమ్మా, సాంబు అంకల్ దగ్గర పనిచేస్తుంటాడు. వాట్, తను మన దగ్గర వర్క్ చేయడా? మీరెందుకు సీఎం కావడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. మీరు క్రీమ్ ని వదిలేసి స్క్రాప్ ని పక్కన పెట్టుకున్నారు. ఏందమ్మా అంత మాట అనేసినావు? లేకపోతే ఏంటి నాన్న, మన కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా మనకంటే షార్ప్ గా ఉండాలి. అలాంటి బ్యాచ్ మనకాడ 100 మంది ఉండారమ్మా. కౌరవుల మంద కూడా 100 నాన్న. మనకు కావాల్సింది గన్స్ తో వెనకాల నిలబడే వాళ్ళు కాదు, గట్స్ తో ముందు నిలబడే వాళ్ళు. ఆ తర్వాత మీ ఇష్టం. అవునయ్యా, ఇప్పుడు నా ధందా బందా బాగుంది, దానికి కారణం నేను కాదు మా ఆకాష్. ఇప్పుడు వాడు నా హ్యాండ్ కాదు బ్రాండ్. హలో, ఏంపా? ఎవరప్పా? నేనప్పా హోమ్ మినిస్టర్ నాగప్ప. సార్ 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 సార్, గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు? సార్ ని అసెంబ్లీ తీసుకెళ్తున్నాను. ఓ అట్నా, అయితే నేను ఆనకు చేస్తాలే. పర్లేదు సార్, ఫోన్ లో ఉన్నారు, చెప్పండి. ఏం లేదప్పా, నువ్వు నా గారు పని చేస్తావా? ఏం సార్, పొద్దున్నే జోకులేస్తున్నారు. జోక్ కాదప్పా, సీరియస్ గానే చెప్తుండా. సార్ సార్, నువ్వు నా కాడకు వస్తావా అంటుండా. అంటే మా సార్ ఇక్కడ నాకు నెలకి 2 లక్షలు ఇస్తున్నారు. నేను దానికి డబల్ ఇస్తా. ఎప్పుడు జాయిన్ అయ్యమంటారు చెప్పండి సార్. ఇప్పుడు వచ్చినా ఓకే. ఆన్ ది వే సార్. బాయ్ సార్. ఏంటి, ఏమైంది? ఎక్సైటింగ్ ఆఫర్ ఒకటి వచ్చింది, అందుకే ఎగ్జిట్ ఇస్తున్నా. కొడుకు నడి రోడ్లు వదిలేసి వెళ్తాడా? ప్రమోషన్ వచ్చిందంట వాడికి. ప్రమోషన్ వస్తే పనిచ్చు నడి, మషన్తో పని లేదా వాడికి? నా ఉప్పు తిన్నాడ్రా వాడికి? అసలు నీతి న్యాయం ధర్మం లాంటి పదాలు తెలియబడ్రా? అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. లేకపోతే ఏంటన్నా,
వద్దు వద్దు చెప్తున్నా నెత్తి పగలగొట్టడం తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. పైగా నిన్ను చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టుందిరా అని పొగడతలో అందుకే అడ్డంగా పెట్టాడు. చెప్తానరా వాడి సంగతి సీఎం గారికి చెప్పి నేను అడి వడల్లో. హోంమంత్రి ఓఎస్డిగా కేశవరం కుర్రాడు. ఈ ఆకాశ్ గడేంట్రా పాదరసం కన్నా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నాడు. ఆడి పేరు పేపర్లో వచ్చిందని ఏడ్చేకంటే మనూరి పేరు వచ్చిందని ఆనందపడండిరా. ఏంటి ఆనందపడేది, ఇవాళ పేపర్లోనే వచ్చింది, ఏదో రోజు మన ప్రాణాల మీద. సూపర్ కాంబినేషన్. డిజైనర్ వేరు. ఓ అరే మా శాస్త్రి గారు వస్తున్నారు. ఎవడి నానోగాడు? సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్. ఓహో సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు. పంతులా? చూడటానికి చైనీస్ దొంగలా ఉన్నాడు. ఆ కటోట అదే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. శీఘ్రమే సూపర్ స్టార్ ప్రాప్తి రస్తు. పదేళ్ల నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు, కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరణించట్లేదు. టైం దగ్గర పడిందండి, టచ్ అప్ తో రెడీగా ఉండండి బ్రేక్ కోసం. వీడెవడు వెటగారానికి వేస్ట్ కోట్ వేసినట్టు ఉన్నాడు. న్యూ అడ్మిషన్ పంతులు గారు. ఆకాష్ ఐ ఆమ్ అర్జున్ స్టిల్ వర్జిన్. మట్టి కొట్టుకుపోతావురా. ఏంటి ఏదో అంటున్నట్టున్నారు. దీవిస్తున్నారు సార్, మా హీరో అవ్వాలని. ఏమప్పా శాస్త్రి? నమస్కారం మంత్రి గారు. వస్తే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చుండ్లా? వచ్చారండి. కానీ మీకు తెలుసు కదా, నేను గడియారాలని కాదు గడియల్ని నమ్ముతానని, రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా. ఇదోటి ఉండదు కదా, ఈ అప్ప ముహూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు. శాస్త్రాలతో సంసారం చేసేవాడిని తప్పదు కదండి. కానీలే పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా, పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అనయ్య ఆడియన్స్ ముందు ఉన్నట్టు అవమానించుకో. నువ్వు నటుడు ఏందిరా, ఆ గుడ్డలేంది ఆ గొడుగేంది? అనయ్య కంట్రోల్. ఏందిరా కంట్రోల్ ఏది, ఇంకొక తూరి నువ్వు నటనా గిటనా నొట్టి పీక పెట్టి బయటకెట్టా. 40 కోట్లు ఖర్చు పెట్టి 4 ఓట్లతో గెలిచిన వాడివి, సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం నాయన చదువు లేని దత్తమ్మవి, నీకేం తెలుసు యాక్టింగ్ గురించి? ఏంటా మాటలు, ఆయన మీ అన్నయ్య? వంటింటి కుందేలాండి. సిద్ధప్ప గారు ఏమిటండి ఆ మాటలు? అసలు పెళ్లే కాకుండా ఆఫ్ సెంచరీ పూర్తి చేసిన వాడివి. నువ్వేంటా చెప్పేది? ఏమండి పెళ్లి కానీ నాలాంటి వాళ్ళకి మాట్లాడే అర్హత ఉండదా? ఏంటండి ఇది, మీకేనా మతిపోయిందా? మతిపోవడం కాదే, మీ అందరికి మతిపోయేలా చేస్తా. ఈ లెవెల్లో ఎవడైనా పెళ్ళని తట్టడరా? అమ్మనే కొడతారా? నిన్ను కూడా తంత. ప్లీజ్ పట్టుకోండి. నేను ఎందుకు కొట్టావు డాడీ? నిన్ను వాడి దగ్గరికే పంపిస్తా. అట్టదన్నా పెట్టరా, ఫుట్బాల్ లాగా బాస్కెట్ బాల్. ఎలా ఉంది నా యాక్టింగ్? యాక్టింగ్? ఇది యాక్టింగా? చూసారన్నయ్య మీరే ఇంత షాక్ అయ్యారంటే, రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య. నాలో ఉన్న నటుని హత్య చేసినందుకే ఇలా చేశానన్నయ్య, సారీ వదిన. అమ్మలాంటి నిన్ను నీ అమ్మ అంది నేను కాదు, నాలో ఉన్న నటుడు. పోన్లే అయ్యా, నీలో ఉన్న నటుడు నన్ను ఇంకా తన్నలేదు. నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు, నేనెందుకు హీరో అవ్వకూడదు అర్థం కాదు. చాలా కోపంగా ఉంటుందన్నయ్య, కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నాను అన్నయ్య. 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్ట్రేషన్ అన్నయ్య ఇది. కుదిరితే క్షమించు, లేకపోతే శిక్షించు, కానీ నాలో ఉన్న నటుని మాత్రం గుర్తించనయ్య, గుర్తించు. ఓహో సిద్ధప్ప గారు, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడ తెలియడమే ఒక మహానటుడి యొక్క లక్షణం. సార్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. ఒక్క సెకండ్ సార్. చూసారన్నయ్య, సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు, కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు. ఒక్క బ్రేక్ అన్నయ్య, ఒకే ఒక బ్రేక్. ప్లీజ్ బావ గారు ఒప్పుకోండి, ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా. సరే సరే ఏదో కథ చూసుకొని సాగు పో. సిద్ధప్ప గారు శుభం, మీకు టైం వచ్చింది, పెళ్లి వారు వచ్చే టైం కూడా అయింది, వెళ్ళి రెడీ అవ్వండి. రండి సుబ్బారెడ్డి గారు కూర్చోండి. ఏమండి ఆగండి 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 ఆగండి, అబ్బాయి ఈస్ట్ లో కూర్చోవాలి, అత్తా మామలు వెస్ట్ లో కూర్చోవాలి, కూర్చోండి. అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి, కూర్చోండి. మరి అమ్మాయి ఎక్కడ కూర్చోవాలి? అబ్బాయి ముందు కూర్చోవాలి. మరి వీరు ఎక్కడ కూర్చుంటారు? ఎందుకు కూర్చుంటారు? హాస్యం హాస్యం. జోకుల తర్వాత
నువ్వు నిలబడింది ఈ శరీరంలో, అక్కడ బొరుగు ఉండకూడదు, అటు తగలబడి చావు. నేను ఆస్తుల్నే వాస్తుల్నే నమ్మను శాస్త్రి గారు, మరి దోస్తుల్ని నమ్ముతాను. అమ్మాయి చీర కట్టుకున్న చందమామలా ఉంది. అవి ఏం చేస్తున్నాడు రా వీడు బ్యాక్ నుంచుని? శుభం అంతా శుభం. అమ్మాయిని చూశాక అబ్బాయి నోట మాట్లాడడం లేదు, అబ్బాయిని చూశాక అమ్మాయి తలెత్తడం లేదు. కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్. డేట్ టైం ఫిక్స్ చేస్తాను, రేట్ మీరు ఫిక్స్ చేసుకోండి. పంతులు గారు, అర్చన అభిషేకం అష్టాత్రం అన్ని కలిపి గట్టిగా జరిపించండి, సంభావన గట్టిగానే ముడుతుంది. ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు? సంతోషం ఉండకపోతే ఇంకెళ్ళకుంటామే పంతులు, మా బావ గట్టి సంబంధం తగిలింది, పెళ్లి చూపులు కూడా నిన్న అయిపోయి. శుభం, పేరు గోత్రాలు చెప్పండి నాయన. పైడిపాల గోత్రం అండి, ఆకాశ నారాయణ, పుత్తూరు శ్రద్ధ. ఏ కూసావురా, శ్రతమ్మతో నీకు పెళ్లి చూపులేటరా, అవైంది వాళ్ళిద్దరే కదా. అందరూ అనుకుంటుంది మీలాగే శాస్త్రి గారు, కానీ అక్కడ పెళ్లి చూపులు జరిగింది నాకు శ్రద్ధకి. ఒరే బుద్ధి లేని వెదవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? శాస్త్రి గారు, ఏంటండి మీరు అస్త్రం అంటారు పవర్ అంటారు, ఏమైంది మీ అబ్జర్వేషన్ కి? అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట సేపులో 59 నిమిషాలు నా వంకే చూస్తుంది, అప్పుడు పెళ్లి చూపులు ఎవరికి జరిగినట్టు? మరి అదే ఇందాక నేను చెప్తుంది, ఏంట్రా అయినా చెప్తే ఏంటో. ఒరే నీచుడా, తిన్నింటి ప్లేట్లు లెక్క పెడతావురా? ఈ ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక్కి తిప్పి కొడేస్తారు. బ్రహ్మచర్యమే నా బ్రహ్మాస్త్రం, వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను, ముహూర్తాలు పెట్టింది నేను, పెళ్లికి ఫిక్స్ అయింది నేను. ఎవడు ఫిక్స్ అయినా నేను ఒకసారి ముహూర్తాలు పెట్టిన తర్వాత ముక్కోడి దేవతలు కూడా మార్చలేను. మీ నమ్మకం మీది, మా ప్రయత్నం మాది. ఎందుకు బాబా పంతులు గారు రెచ్చగొడతావు? ఆయన మినిస్టర్ గారితో చెప్పేస్తారా? నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన వాడిని కాదురా, కంటెంట్ తో పైకి వచ్చిన వాడిని. అలాంటి వెదాపల్ని నేను ఎప్పుడూ చేయను. శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి, మీరు అస్సలు మార్పు రాకూడదు, మా పిల్లి కూడా మీరే చేర్పించాలి, సరేనా? ఉంటానే. అమ్మ నా కొడిక, ఇక్కడ ఒకేరా, ఆ ఇంట్లో నీకంటే తింగర నా కొడుకున్నా, దొరికిపోతావు నా కొడిక. ఏంటి ప్రతి కథలో హీరో అనాదేనా? ఆ పిచ్చనా కొడుకు ఎవరో ఉండరా? మారండి అయ్యా, మార్చండి. తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళి లాగా ఎక్కడికో తీసుకెళ్ళండి. అలాగే బాబు, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు, తెలుగు సినిమా రేంజ్ ఫ్యూచర్ స్టార్. ఇంకేంటి, ఏంటి కదలే? ఏం కదలే ఏంటో బ్రదర్, ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు. పైగా పెద్ద క్యారవాన్ రెస్టారెంట్ లో బిల్డప్, నా ఇమేజ్ దగ్గర కదే దొరకట్లేదు. ఇంకా ఫిక్షన్ కథలు ఏంటారేంటండి, భాగ్ మిల్కా భాగ్, మేరీ కామ్, ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి. ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో. అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని, సమాజాన్ని, అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి. నా కోసం కలదోడు మళ్ళీ పెట్టుకో. యూ వాంట్ మీ టు రిపీట్? ఓకే బ్రదర్, ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి? నీ రియల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు? నా స్టోరీలే ఉంది సార్ బొంగు, హీరోయిజం ఉంది. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కొంపకి రైట్ హ్యాండ్ అవ్వాలా? నీకు అర్థం కావట్లేదు బ్రదర్, నీ ఎనర్జీని డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూతపడిపోతాయి. వింటానికి చాలా బాగుంది, మీ అబ్జర్వేషన్ ఆసమ్. ఆసమ్ అంటే ఏంట్రా? ఆసమ్ అంటే ఆసమే. అడిగి అర్థం కాలేదు బ్రదర్. అన్ని బానే ఉన్నాయి కానీ నీ కథలో ఫ్లా ఉందమ్మా. ఏంటిది? హీరోయిజం బోల్డ్ అంత ఉంది కానీ రొమాన్స్ ఏది? లేడీ లేకపోతే వేడే ఉంటా చెప్పు. దర్శకేంద్ర కే రాఘేంద్ర గారితో పాటలు తీద్దాం. ఒప్పుకుంటాడా? మీది మామూలు బ్యాక్గ్రౌండ్ రికమెండ్ చేద్దాం. ఉండే అది కరెక్టే. వాటర్ రావడం లేదు. సూపర్ ఐడియా. నీ కథకి లవ్ యాంగిల్ నేను ఇస్తాను. ఈ ఇంట్లో శ్రద్ధాకరణ పెళ్లి అవుతుంది కదా, నువ్వు అమ్మాయిని పడేస్తే చదువుకోండి. మధ్యాహ్నం పోయింది అంటే ఇక బంగారం దా దామ్మ. నమ్మకానికి రూపా పని నేస్తే నువ్వేనని తెలుసమ్మా, జస్ట్ కథ కోసం ఇమాజిన్ చేసుకో. అచ్చి బాబోయ్, ఫస్ట్ సినిమాకి ఇన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప. ఈవిడొకటి సందర్భం లేకుండా. అలాగే వదిన, మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది. ఎలాగేటి? ప్రోటీన్ షేక్, కరెంట్ షాక్. వెళ్ళు బంగారం వెనకరా. ఎక్కడికి? మోటార్ బాగు చేద్దామని. మట్టి ఇది కొంచెం వాడమ్మా, పైన పాపుంది.
కింద పంపు పాడైంది. అచ్చి బాబోయ్, ఎన్ని సినిమాల్లో చూడలేదు? నీళ్ల బకెట్ తో పైకి వెళ్తా, బకెట్ నిండా లవ్ సీన్ తో కిందకు వస్తా. ఏటే బెదరు, లోపల ఉంది నా కూతురని మర్చిపోకే, నువ్వు బంగారమే. శ్రద్ధా గారు, మోటార్ పోడైంది, నీళ్ల బకెట్ తీసుకొచ్చాను, తీసుకోండి. ఇలా ఇవ్వు. ఇలా లోపల రాలేను కదా. నేను బయటికి రాలేను కదా. పోనీ, కళ్ళు మూసుకుని వస్తాను. వాటర్ కింద పడొచ్చు. మరి ఇలా వస్తే మీరు కంటపడొచ్చు. త్వరగా ఇస్తే నువ్వు బయట పడొచ్చు. కళ్ళు మూసుకోకుండా, నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు. సిద్ధప్ప గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏం శాస్త్రి గారు ఇంత లేటు? ఎంగేజ్మెంట్ రింగులు పూజలు పెట్టి తీసుకొస్తున్నానండి. అందరూ మీకోసం వెయిటింగ్. మంచి కలర్ఫుల్ గా ఉన్నారు. ఏమిటి కదా? కదే, మంచి స్టోరీ ఒకటి. ఓకే, మంచి స్టోరీయా? ఏంటది? రియల్ స్టోరీ. రియల్ స్టోరీనా? అంటే అన్నమయ్య, రాధాసు, పాండు రంగడ్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా? ఓకిరి, రచ్చ, దేశముద్రు, గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్. అబ్బాబా, ఎవరండి మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన వారు? ఇంకెవరు, మన ఆకాశ నారాయణ. అమ్మా వాడా. యా, ఏంటా స్టోరీ? యాక్చువల్లీ కదేంటంటే, ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు, రైట్? అవును. ఈ ఇంటికి ఓ పనోడు వచ్చాడు. అవును. అందరూ వాడిని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నారు. అవును. కానీ వాడు ఇంటికి వచ్చిందే ఆ పిల్లను పడేయటానికి. ఏంటిది స్టోరీనా? నావల్టీగా ఫీల్ అయ్యావు కదా, రియల్ స్టోరీ. అది రియల్ స్టోరీయా సార్? నేను చెప్పేది అదే ఎర్రపంతులు. మీరు సూపర్ అండి బాబోయ్. ఎవడైనా ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. వాడు పేగుల్లో ఉన్న పలావురు కూడా లెక్క పెట్టేశాడు సార్. ఈ డైలాగ్ బాగుంది, నా సినిమాలో వాడేస్తాను. ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రి పుష్పం. లుకింగ్ కూల్. ఆకాష్ నారాయణ. శాస్త్రి గారు, ఇక్కడ ఉన్నావేంటి? సార్తో పాటు అసెంబ్లీకి వెళ్ళాలా? ఇక్కడ మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను. ఏ రాయిది నీకు అదేపించటంలా? నీకు అవుతుంది అనిపించట్లా? శాస్త్రి గారు, అక్కడికే వస్తున్నానమ్మా. రింగులు తెచ్చారా? ఇవిగోండమ్మా ఎంగేజ్మెంట్ రింగులు. నిశ్చితార్థం చీర మీ చేతుల మీదుగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తానమ్మా. కళామందిర్, సింబల్ ఆఫ్ సౌత్, బుధవారం, బృహస్పతి. బ్లూ సెలెక్ట్ చేయాలి. చిచ్చేయ్, ఏదో కలర్స్ నువ్వని ఆపోజిట్ కలర్స్ వేయాలి. సీన్ సీను. దొంగ గంధం, గిరిగిరి గింధం, తారా తందం, నీ పేరందం, గంధం. శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. బొంగులో మ్యాచింగ్. తిరునాళ్ళకి వెళ్తున్నాను ఏంటండి? ఓ స్మార్ట్. సింక్ అయింది ఇక్కడ. నీకేం తెలుసు? నీకేం తెలుసు అసలు చీరల సెలక్షన్ గురించి? నీకేం తెలుసు చీరల గురించి? నాకేం తెలుసా? ఏం తెలుసు చెప్పు. ఎద్దనపూడి చీరా సింగారం నవల చదివారా తమరు? అలాంటి నవల ఒకటి ఉందా? అంటే నువ్వు చదవలేదా? చదవలేదు. అయితే ఉంది, ఇట్స్ కన్ఫర్మ్. ఏముంది అందులో? ఏముంది అందులో? ఏముందా? అమ్మ మీరే అనుకోకండి. శ్రద్ధ ప్లీజ్, కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చీరలు కొనేయడం కాదు. వెదర్ ని బట్టి, సీజన్ బట్టి, ఫిగర్ ని బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో. తెలియదులే, ఏది కట్టి చూపించు బాబు. కట్టాలంటే విప్పాలి కదండి. విప్పాలంటే చెప్పాలి కదరా. 50 ఏళ్లుగా దాచుకున్న బాడీని బిగ్ బజార్ లో పెట్టేశావు, అక్కడ ఎవరికన్నా కట్టిచావు. అయితే బాబు కట్టొచ్చుగా. ఆర్ యు క్రేజీ? సారీ లేడీస్ కడతారు. అయితే సరదాగా శ్రద్ధ కట్టు. అమ్మాయి ఏముంది వదిన, కళామందరికి వెళ్తే ఆడాలకి మగాళ్ళు కట్టట్లేదు. అలాగే ఇది ఈ రకంగా చీర కట్టడం నేర్చుకుంటది. మన సినిమాలో వాడేద్దాం. అంతే అంటే ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు రా క్రికెట్ కే బాల్. కరణ్, విత్ యువర్ పర్మిషన్, టేక్ ఇట్ ఈజీ బాస్, క్యారీ ఆన్. సో మై డియర్ లవ్లీ లేడీస్, చేంజ్ ద పొజిషన్. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్లికా, రిసెప్షన్ కా, ఎంగేజ్మెంట్ కా, బర్త్డే కా? జరిగేది ఏంటంట? జరిగేది ఏంటంట? శాస్త్రి గారు, మీరు ఆవేశపడకండి, చాలా ఉంది ఇక్కడ. ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్, మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది. తనకున్న బెస్ట్ సారీ, తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగుమంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అరే దీని మొగుడు దీని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు. మీరేమంటారు అక్కయ్య గారు? మా నాయనే. ఏం చెప్పావు బాబు? విన్నారా శాస్త్రి గారు, అదే అత్తారింటి ఫంక్షన్ అయితే సారీ,
సింగిల్ బ్యాంగిల్, చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. అదే ఒళ్ళంతా అమ్మోర్లాగో దిగేసుకొని వెళ్తే అచ్చి బాబోయ్, ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు. అయితే పుట్టింటికే అనుకో. అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు, కొంచెం ఆగని చెప్తాను. చూడండి శాస్త్రి గారు, శ్రద్ధ చీరని సమోసరా చుట్టేయకూడదండి, అలాగని పవిటినిలా పారేయకూడదు. పాపి కొండల మీదుగా పరుచుకున్న మంచు తెరలా ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా. శాస్త్రి గారు చూస్తున్నారా అన్ని సమంగం. కాబోయే పెళ్ళాను చేరగడతంటే సీటీ అత్త డీడే ఉడరా. సీన్ అదిరింది, పడేద్దాం, చంపేయండి. అంతేనా? అంతే. You have everything best bro, best car, branded clothes and a beautiful fiance. Thank you. My dad. Hello uncle. ఈ వన్ అవర్ లో మీరు 3 times కాల్ చేశారు. అది కాదు బాబు, ఆకాష్ కూడా మీతో వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉండేది. ఎప్పుడు ఆకాష్నే కాదు అంకుల్, మీ అల్లుని కూడా నమ్మండి. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చూసుకునేది నేనే కదా. సర్లే బాబు, ఉంటా. ఓకే అంకుల్. మీ డాడ్ కి నా కేరింగ్ గురించి తెలియదు. కమ్ ఆన్. యా హార్ట్ చికెన్ మామూ, లెట్ మీ చెక్. కరెంట్, ఐ జస్ట్ కమ్. ఓకే. ఇడియట్, కాంట్ యు సీ? టేక్ ఇట్ ఈజీ బేర్, టచ్ నచ్చితే టచ్ లో ఉండు. ఈ టచ్ నచ్చితే లైఫ్ లో ఇంకెవరిని టచ్ చేయక. ఓ సారీ బాబు, సారీ, హిస్ ఓవర్లోడెడ్, ప్లీజ్ సారీ, టేక్ హిమ్ అవుట్. హే పదరా, హే నేను చెప్తున్నా కదా పదా. యు ఓకే? Oh my god, it's 4 in the morning. Era paina chin saripoladu. Right. 10 నీ పక్కన ఉన్నప్పుడు కొట్టడం కాదురా, 100 ఎదురుగా ఉన్నప్పుడు అడుగు ముందుకేసేవాడే అసలైన మగాడు. మీ ఫ్రెండ్ని కొట్టాడని మీరందరూ వచ్చారు. నేను కొట్టాలంటే ఫ్రెండే కానక్కర్లేదు, అతని మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద పడాలి. మా ఓడి కోసం నేను చావటానికి రెడీ, మీ ఓడి కోసం మీరు చావటానికి రెడీయా? ఏంట్రా డైలాగులు చెప్తున్నావు?
నువ్వు పెట్టుకుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తో, ఈ రోజు కాకపోతే రేపు. రేపటిదాకా పోస్ట్పోన్ ఎందుకు? అందులో యునైటెడ్ ఈ రోజు పదం రండిరా. రావటానికి లేని భయం, పోవటానికి ఎందుకురా? ఫ్రెండ్స్ అంటే కలిసి మందు కొట్టడమే కాదు, మందు కొట్టిన ఫ్రెండ్ లోపలేం చేశాడో మీకు తెలుసా? నాకు తెలుసు. టచ్ నచ్చితే టచ్ లో ఉండు. మా ఇంట్లో ఆడాలని అలా ఏం చేసినా మేమేమి చెయ్యం, సైలెంట్ గా వెళ్ళిపోతాం అనుకునేవాడు ఎవడైనా సరే వచ్చి నన్ను కుమ్మేసుకోవచ్చు. కొట్టారని తెలియగానే మేమేం తెలుసుకోకుండా హాస్టల్ మొత్తం ఎగేసుకుంటూ వచ్చాం కదా, తప్పు నీది కాదురా మాది. సారీ బాస్, పదనరా. ఐఎమ్ డన్. నేనే గెలిచిందా? జ్యూస్ తీసుకో. ఏందమ్మా ఎప్పుడు గెలుస్తా ఉంటావు, ఈ రోజు ఏంది రెండు తూర్లు ఓడిపోయిండావు? కరెంట్ నాకు కరెక్ట్ కాదు నాన్న. సడన్ గా ఏమైందమ్మా? కాదంటున్నానంటే కారణాలు ఉంటాయి కదా నాన్న. పోనీ వేరే మినిస్టర్ సంబంధం ఏదైనా చూడనా. నాకు మినిస్టర్ల కొడుకులు ఐఏఎస్ ల కొడుకులని ఎందుకు చూస్తున్నారు? జీవితంలో ఎదిగే వాళ్ళకంటే ఎదిగిన వాళ్ళ పిల్లలైతే లైఫ్ బాగుంటుందమ్మా. యూఆర్ రాంగ్. సచిన్ కొడుకు సచిన్ అంత అవ్వాలని లేదు, ఎదిగే కెపాసిటీ ఉన్నవాణ్ణి చూడండి, మీరు గెలుస్తారు. పాప చెప్పింది అక్షరాలా కరెక్ట్ అండి. ఎదుగుతాడని తెలిసే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడుని అల్లుడుగా చేసుకున్నారు, అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు. సరైన వ్యక్తిని గుర్తిస్తే ఆ తృప్తే వేరండి. అలాంటి వాడు ఎవడున్నాడు? మన ఇంట్లోనే ఉన్నాడు నాన్న, ఆకాష్. పనోడైతేనే ఇంత నమ్మకంగా ఉన్నాడు, మనోడైతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడో ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మీరే నా హీరో, తను మీలాగే సెల్ఫ్ మేడ్ నాన్న. ఎక్కడి పల్లెటూరు, ఎక్కడి హోమ్ మినిస్టర్. ఇంత దూరం రావడానికి తనకి 3 నెలలు కూడా పట్టలేదు. మరో 10 ఏళ్లలో తను ఇంకెంత దూరం వెళ్తాడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మీ చదువుకున్న వాళ్ళతో ఇదే ఇబ్బంది అమ్మా, ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు. సరే నీ పుట్టినరోజు దాకనైనా నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. ఒరే నీకేమన్నా మెదడుబాపు వ్యాధి వచ్చిందేమిట్రా? శ్రద్ధమ్మతో నీకు పెళ్లి కాదు 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 అని చెప్పా, అయినా మళ్ళీ ఇక్కడ పిలిపించి సేమ్ టాపిక్ రిపీట్ చేస్తావేంటరా? శాస్త్రి గారు, ఎల్లుండి జరగబోయే పాప బర్త్డే రోజు మా పెళ్లి అనౌన్స్మెంట్ ఖాయం. దేవుడా, మేమంతా బ్యాచిలర్ పార్టీ బ్యాంక్ అక్కడ ప్లాన్ చేసుకున్నాం. అయితే బాబా మన ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతున్నాం? అతి త్వరలో. అరే ఓ క్రికెట్ కే బాస్, ముహూర్తం పెట్టింది నేను రా. కానీ అక్కడ మంట పెట్టింది మా బావరా. అరే గ్రహాలకే పోయించే శక్తి ఉండమండి రా. నేను మా వాడికి అంత శక్తి లేదండి, ఏదో మనుషులకు మాత్రమే. నన్నే క్రిటల్ చేస్తారా? నాశన 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 సర్వనాశన. పక్కకి తప్పుకోరా బండుడా. వెళ్ళను పంతులు, తప్పుకో. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. అందరూ వచ్చిండ్రా సార్. నీకేం తెలియట్లేదు గానీ ఇదంతా చూడటంతో నాకు ఏదో భయం వేస్తుంది బావ. అస్సలా జరగబోయి చూడు. అందరికీ నమస్కారం. పిలవగానే వచ్చిన మా సీఎం గారికి, అలానే పార్టీ మిత్రులందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ బర్త్డే పార్టీకి పిలవడానికి ఒక కారణం ఉండదు. మన దగ్గర పనిచేసే డ్రైవర్లకు బేటాలు ఇస్తాం, పని వాళ్ళకి మిగిలిపోయినవి ఇస్తాం, అలానే అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. వాళ్లతో అంతకంటే ముందుకు పోవటానికి మన స్థాయి అడ్డొస్తుంది. కానీ ఈ రోజు నేను చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోబోతుండా.
నా దగ్గర పనిచేసే ఒక కార్యకర్త లాంటి వాడు, ఓ సెక్యూరిటీ లాంటి వాడు, మిస్టర్ ఆకాష్ నారాయణ్. అతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటా. ఇదేంటి ఇష్టం? క్షమించండి సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు నా కాబోయే అల్లుడు తన ఆనందాన్ని మీతో పంచుకుంటాడు. ఆకాష్ రా. ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, మర్చిపోయాను. అందరికీ నమస్కారం. ఒక మధ్యతరగతి వాడిగా నేను కల్లో కూడా ఊహించిన రోజిది. ఒక రాష్ట్ర హోంమంత్రి గారు నన్ను తన్నింటి అల్లుడిని చేసుకుంటున్నారంటే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వరు ఉండరు. కానీ మీరందరూ నన్ను క్షమించాలి. దేనికిరా? నేను ఈ పెళ్లి చేసుకోలేను. కారణం, నేను ఇదివరకే నా మనసు ఇంకోరికి ఇచ్చాను, ఆ అమ్మాయి కోసమే బతుకుతున్నాను. ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబెడుతున్నారని మనసులో ఏదైనా ఉంటే చెప్పు. అంతేగాని పిలిచి పిల్లని ఇస్తానంటే నాకు ప్రేమ ఉంది, ప్రేమించిన అమ్మాయి ఉందని అబద్ధాలు చెప్పమాకు. మీరు అపార్థం చేసుకుంటున్నారు సార్, ఇవి అబద్ధాలు కావు, నిజాలు. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? హైదరాబాద్ నమ్మికొని ఆస్తి అక్కడ హోమ్ మినిస్టర్ మ్యాచ్ అయ్యా, పెంకుటింట్లోంచి వచ్చి మినిస్టర్స్ కాలనీలో పడతావు. నేను ప్రేమించింది దేవతలాంటి అమ్మాయిని, ఆస్తునే కాదు సార్. యారా, ఈడు మన ఫ్రెండ్ ఆకాష్ గారేనా? ఏ, ఎవరయ్యా అమ్మాయి? అంతగా ప్రేమిస్తే ఆ అమ్మాయినే చేసుకోవచ్చుగా. నాది వన్ సైడ్ లవ్ అండి. నిజంగా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు, మేము దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాం. చెప్పలేను సార్, చెప్తే మీరే నన్ను చంపేస్తారు. ఏంటి బాబో ఇది? సీఎం సమక్షంలో నిన్నెవరు చంపేస్తారయ్యా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను, నీ ప్రేమ నిజమైతే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు, నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తా. ఇంతమంది మీడియా సోదరుల ముందు డీజీపీ గారు ధైర్యాన్నిచ్చారు, సీఎం గారు మాటిచ్చారు, తను ఎవరో చెప్పేస్తా. నేను ప్రేమించిన అమ్మాయి మిస్ మీరా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఏకైక కుమార్తె. అమ్మని సీఎం కూతురా? ఈ పాపనే చూడలేదు, చచ్చిపోతా. బాబు, ఇందులో పవర్ ఉందా? ఎందుకు మంత్రి గారు? అయితే పోతా. శాస్త్రి గారు, మీకు షాక్ వట్లేదా? వాడిచ్చిన షాక్ ముందు ఈ షాక్ ఎంతరా? బ్రదర్, ఇదంతా పేపర్ లో వస్తా? అన్ని పేపర్స్ హెడ్లైన్స్ లో వస్తుంది సార్. సెంచరీ కొట్టలేదు, టెన్నిస్ టైటిల్ కొట్టలేదు, బిజినెస్ టైకూన్ కాదు, యూత్ కి ఐకాన్ కాదు. కానీ ఇప్పుడు అతను రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ అయ్యాడు. ఎఫ్పీలో, ఎఫ్ఎంలో, ట్విట్టర్లో ఎక్కడ చూసినా అతనే హాట్ టాపిక్. అలాంటి సెన్సేషనల్ సెలబ్రిటీ ఆకాష్ నారాయణ్ గురించి ఈ రోజు ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూడండి. వెయిటింగ్ మీడియా ఇప్పుడు వెయిట్ చేయకూడదు. డోర్ ఓపెన్ చేయలేదు సార్. డోర్ ఓపెన్ చేస్తుంటానికి మనం పండకొచ్చిన కొత్త వెంటరా, మనమే తోసుకుని వెళ్ళాలి.
నేను చెప్పాల్సింది ఏం లేదని చెప్పాం కదా, మళ్ళీ ఏంటి? మేము అడగాల్సింది చాలా ఉందని చెప్తున్నాం కదా. అయినా ఎందుకు చెప్పాలండి? అసలు ఎవరు మీరు? పాల్, అమలా పాల్. అదేం పేరు? ఎస్, అమలాపురం పాల్. అందరూ పేరుని షార్ట్ చేసుకుంటారు. నేను ఊర్ని షార్ట్ చేశా. అబ్బో, బై ది వే, నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం మీ అదృష్టం. నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం కూడా నీ అదృష్టం. ఇప్పుడు చెప్పండి, మీ వాడింత ఫేమస్ అవుతాడని మీరు ముందే ఊహించారా? ప్రకృతి వైపరీత్యాలు ముందే ఊహించగలమా? సరే, ఆకాష్ మీకేమవుతాడమ్మా? హెడ్ఏక్ అవుతాడు. హెడ్ఏక్ అవుతాడు, స్టమక్ ఏక్ అవుతాడు. జబ్బుల గురించి నేను అడగటం లేదమ్మా. మీ ఇద్దరికున్న బంధుత్వం ఏంటి అని. మరిదిలేండి. మీ కొంపలో అందరింతేనమ్మా. ఓకే ఓకే ఓకే. మీ మరిది గారు హోమ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా, చీఫ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా? ఎవరితో అవుద్దో తెలియదు గానీ పెళ్లి మాత్రం తప్పకుండా అవుతుంది. అబ్బో, వాడిచ్చిన షాక్ కి ఫ్యామిలీ మొత్తానికి ఫీజులు కుట్టేసినట్టున్నాయి. మనం ఇక్కడ ఉంటే లాభం లేదు. ఏదైనా సందులో పడితే గాని సెన్సేషన్ క్రియేట్ చేయలేం. కమాన్ షిఫ్ట్. ఆకాష్ నారాయణ ఇక్కడే ఊసేవాడని, ఇక్కడే రాసేవాడని, ఇక్కడ ఆడేవాడని, ఇక్కడ ఊదేవాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఫుటేజ్ ఏ ఛానల్ కి పంపించమంటారు సార్? ఏ ఛానల్ డబ్బులోకి ఇస్తే ఆ ఛానల్ కి పంపించండి. వాళ్ళకి కావాల్సింది టిఆర్పి, మనకు కావాల్సింది ఎంఆర్పి. అవునండి, ప్రతిపక్ష లీడర్ గానే మాట్లాడుతున్నాను. సీఎం మాట తప్పితే ఊరుకునేది లేదు. అంటే మీరు సీఎం ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫ్రీ కరెంట్ ఇస్తాం, రుణమాఫీలు చేస్తాం అని వాగ్దానాలు చేయడం కాదు, ఇచ్చిన మాట ప్రకారం పిల్లనివ్వమనండి చాలు, అభినందిస్తాం. ఏంటయ్యా పిల్లనిచ్చేది? తనే నా అక్క కొడుకు కాదు, అడగగానే పిలిచి పిల్లనివ్వడానికి. అంటే మీడియా ముందు మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారా? ఇచ్చిన మాట తప్పడం, చేసిన సేవలు గుర్తు పెట్టుకోవడం మా పార్టీకి అలవాటు లేదు. అంటే మీ కూతునిచ్చి పెళ్లి చేస్తారా? నేను ప్రేమకు ప్రేమికులకు వ్యతిరేకం కాదు. ముందు మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోనివ్వండి. అది తెలుసుకుందామనే ఇక్కడికి పిలిపించాను. దేని గురించండి? అంత అమాయకంగా మాట్లాడుకు, మన మధ్య ఉన్న ప్రేమ గురించి. ప్రేమేంటండి? మన మధ్య ఉంది ఎంప్లాయీ ఎంప్లాయర్ రిలేషన్ మాత్రమే కదండి. ప్రేమ లేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు సేవ్ చేసావు? సేవ్ చేయటం నా డ్యూటీ కాబట్టి. ఓహో, మరి అందరి ముందు చీరందు కట్టా? హెల్ప్ చేయటం నా నేచర్ కాబట్టి. నిజంగా నీ మనసులో ఏం లేకపోతే నాకు ఎందుకు దగ్గరయ్యా? దగ్గర అవటం కాదండి, దగ్గరగా ఉన్నాను. తేడా ఏంటో? ఎఫెక్షన్ కి ప్రొటెక్షన్ కి ఉన్న తేడా. మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాతే ఎవరైనా. అయినా మీరా నేను 8th స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్. మీ లవ్ స్టోరీ గురించి తను ఎప్పుడు చెప్పలేదు, నువ్వు ఎప్పుడు చెప్పలేదు. సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అయితే ఎగిరి గంతులు వేసుకుంటూ చెప్పుకోవచ్చు, కానీ నాది వన్ సైడ్ లవ్. ఆ విషయం తనకి తెలియదు. బాగుంది, నా ప్రేమ నీకు తెలీదు, నీ ప్రేమ తనకి తెలీదు. అయినా తనుండేది యూరప్ లో, నువ్వు ఉండేది విలేజ్ లో. మీరిద్దరు ఎలా కలిశారు? పుష్కరాల్లో అండి. గోదావరిలో మునిగితే దారిలో పడతానని ఫ్యామిలీ అంతా కట్టుకట్టుకుని పుష్కరాలకి వెళ్ళాం. ఇసుకేస్తే రాలన్నంత జనం. మరో పక్క పుష్కరాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కాన్వాయ్ ఒకటే హడావుడి. ఈ గొడవంతా మనకెందుకులే అని మా బామిచ్చిన తుండుగుడ్డ కట్టుకుని నీళ్ళలో మునిగాను. మూడో మునక మునిగి లేచేసరికి ఎదురుగా ఒక అందమైన పాప, ఒక్కసారిగా నరాలు స్వరాలు పాడుతున్నట్టు అనిపించింది. ఎవరా పాప అని అడిగితే సీఎం కూతురు అన్నారు. పుష్కరాలు మునిగితే పుణ్యం వస్తుందంటారు, కానీ నా జీవితంలోకి మీరా వచ్చింది. పరిచయం చేసుకుందామని హలో అన్నాను. పోలీసు లాఠీలతో చలో అన్నారు. ఆ తర్వాత మర్చిపోలేక గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి సీఎం క్యాంప్ ఆఫీస్కి విజిటర్స్ లాగా వెళ్లి రోజు తనే చూసేవాడిని. మొక్కలకి నీళ్లు పోస్తున్న మీరా, చిన్న చిన్న కుక్క పిల్లలకి పెడిగిరీ వేస్తున్న మీరా సడన్ గా ఒకరోజు కనిపించలేదు. ఏంటైనా ఎంక్వైరీ చేస్తే చదువు కోసం యూరోప్ వెళ్ళిందన్నారు. 1,00,000 అప్పు చేసి ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి అలా కొన్నాళ్ళు వెంటబడ్డాక తన రేంజ్ రోవర్ కి నా రేంజర్ సైకిల్ కి సూట్ అవ్వక మిడిల్ డ్రాప్ అయ్యాను. బాధలో మందు కొడదామంటే ఫ్రెండ్స్ లేక, ఫ్లైట్ టికెట్లు డబ్బులు లేక షిప్ లో ఇండియాకి, షేర్ ఆటోలో ఇంటికి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, అలాంటి నా వన్ సైడ్ లవ్ స్టోరీని షేర్ చేసుకుంటే కామెంట్సే గానీ లైక్స్ రావు కదండి. ఏంటి కథలు చెప్తున్నావు? వింటుంది కదా అని. నన్ను పుష్కరాల్లో చూసావా? అబ్బాబే, మొన్నే పార్టీలో ఫస్ట్ టైం చూశాను. యూరోప్ వచ్చి కలిసావా? యూరోప్ ని మ్యాప్ లో చూడటం తప్ప దాని గురించి పెద్ద ఐడియా లేదండి. మరి తనకేంటి అలా చెప్తున్నావు? ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేద్దామని. ఏ, ఆ అమ్మాయి మంచిది కదా? నేను మంచోడు కాదండి, ఆ అమ్మాయి బంగారం. నాలాంటి ఏదో వల్ల అమ్మాయి లైఫ్ స్పైల్ అవ్వకూడదని. మరి నా పేరు ఎందుకు వాడా? వేరే ఏ అమ్మాయి పేరు చెప్పినా అడ్డంగా దొరికేస్తానని, అదే సీఎం కూతురు పేరు చెప్తే క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరికి ఉండదని. నేను హర్ట్ అయి హార్ట్ కి తీసుకుంటే? బ్యూటీ విత్ బ్రెయిన్స్ వెరీ రేర్ కాంబినేషన్. పైగా మీరు నాలాంటి వాడిని పెద్దగా పట్టించుకోరు కదా. మా నాన్న సీరియస్ గా తీసుకుంటే? ఏమండి, బేసిక్ గా నాకు స్టైల్ ఉంది, ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుంది. నువ్వు చాలా తేడా. అదే నాకు మిగతా వాళ్ళకున్న తేడా.
లవ్ యూ. నువ్వు కరెక్ట్ గానే విన్నా. గెట్ రెడీ టు గెట్ ఇన్ టు మై లైఫ్. మీరా గారు, మీకు నా గురించి పూర్తిగా తెలియదు. అన్ని ఒకేసారి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటాను. నా గోల్ నా గోల వేరండి. కానీ ఇక్కడ నుంచి నా గోల్ గోలా నువ్వే. నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు. 365 డేస్ ఒకేలా ఉండేవాళ్ళంటే నాకు మహచ్చురాకు. ఐఎమ్ వైల్డ్. యు హావ్ నో ఐడియా అబౌట్ మీ. వెయిట్ ఫర్ మై డాడ్స్ కాల్. అన్ని నిజాలే చెప్పాను, పడిపోయింది. శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు, మీరు అలా చేయకూడదండి. నీకు దండం పెడతానరా, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా. ఫ్యూచర్ ని ప్లాన్ చేయకూడదు శాస్త్రి గారు, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్? దీని అబ్బా జీవితం బ్రహ్మచర్యమా నా బ్రహ్మచర్యమా? శాస్త్రాలని 50 ఏళ్లుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టానరా, నా గెరిట నేనే తిప్పుకున్నాను రా. ఇంకెందుకురా ఈ జీవితం, ఇంకెందుకు? ఈ రోజు నుంచి నా పేరు శాస్త్రిలో సేవ ఉండదు, ఓన్లీ స్త్రీ ఉంటది. స్త్రీ నువ్వెక్కడ? శాస్త్రి గారు, స్త్రీ నువ్వెక్కడ? స్త్రీ ఎవడా? అది కళ్ళు తొబ్బే. సిద్ధప్ప గారు, మీరా? నేనేనయ్యా పంతులు. అయ్యో, రాజధాని కోసం భూమిని కోల్పోయిన రైతులాగా ఎలా అయిపోయారేంటండి? ఏం చెప్పమంటారు పంతులు గారు? వాడు ఇచ్చిన షాక్ కి అన్నయ్య ఇంట్లోంచి గెంటేశాడు. దేవుడా! అందుకే పగటిపూట వాటర్ క్యాన్ వేసుకుంటూ రాత్రులు అమీర్పేటలో ఇడ్లీ వేసుకుంటున్నాను. మరి ఫ్యామిలీ అండి? నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది, పిల్లలేమో చట్నీలు వేస్తున్నారు. పంతులు గారు, మా హోటల్ లో చట్నీ బాగుంటుంది, ఒకసారి ట్రై చేస్తారా? ఏమిటండి మీకు కర్మ? నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, ఇది రియల్ స్టోరీ సిద్ధప్ప గారు అని. నా మాట విన్నారా? వినకుండా ఇలా ఇలా చిటికిలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ, నాకు నచ్చిన స్టోరీ అని రెచ్చిపోయారు. అయినా ఏమిటి, దరిద్రం ఊరెళ్ళిపోవచ్చు కదా. ఊరుసుకుత్తిన గేదెలా తయారయ్యావు, ఇంకా నీకు బుద్ధిరాలా? ఒకసారి హీరో అవుతామని ఊరోజులు వచ్చాక ఏ ముఖం పెట్టుకుని నడమంటావు, ఎలా నడమంటావు? పంతులు గారు, టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది, మనం కూడా ఎంతో కొంత తిరిగివ్వాలి కదా, లేకపోతే లావ్ అయిపోతాం. అంటే ఇండస్ట్రీని దత్తత తీసుకున్నట్టేనా? దత్తత తీసుకోవడం అంటే 2 కామెడీ సీన్లు 2 రేప్ సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో. వాణ్ణి, నిన్ను, అన్నయ్యని, మొత్తం అందరినీ దత్తత తీసుకున్నాను, ఎవరిని వదిలిపెట్టను. మీ అందరికి నేను హీరోగా చేసి బాహుబలి 3 చూపించే వెళ్తాను. ఉంటానయ్యా పంతులు, క్యాన్లు వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్ళాలి. ఓరి శ్రీమంతుడా, హాయ్, 1 minute. ఏంటి పూల దగ్గర కలుద్దామని పూలతో వచ్చా? నీకు థ్యాంక్స్ చెప్తామని. థ్యాంక్సా? ఎందుకు? నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది. నా వల్లేంటి కొత్తగా, తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే. క్రేజీ గాయ్. యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు, తను నీకు స్టోరీ చెప్పాడు. స్టోరీనా? అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని, తను బయటపడడానికి చెప్తే తప్పే ఉంది. అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు. అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా? అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను. అవును,
అతని గురించి తెలుసుకున్నాను. ఫేమస్ అవ్వడానికి రాయితో కొట్టడం, ప్రమోషన్ రాగానే మినిస్టర్ నే రోడ్డు మీద వదిలేయడం, నీతో పెళ్ళి ఆపడానికి నన్ను వాడుకోవడం, సంథింగ్ అతని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కి పడిపోయాను. శ్రద్ధ, చాలా మంది ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది, అందమైన వాణ్ణి చేసుకోవాలా, డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా, చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని. కానీ ఆకాష్ ని కలిశాక నాకు క్లారిటీ వచ్చింది, తెలివైన వాణ్ణి చేసుకోవాలని. Yes, నాకు ఒక క్లారిటీ వచ్చింది. మమ్మీ, ఆ కరణ్ వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేశారా? రోజుకి 2 సార్లు చేస్తున్నారు. ఓకే చెప్దామా? కన్ఫర్మ్డ్ గా నో చెప్పి నేను ఆకాష్ ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అతను వద్దనుకున్నాడు కదమ్మా. ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను. లేకపోతే ఏంటి, వాణ్ణి దానికి వదిలేస్తానా? డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు, కానీ వాళ్ల నాన్న మా నాన్నని తొక్కాడు, ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది. నేను వదలను, నేను ఆకాష్ ని అస్సలు వదలను. ఆపో, ఆ దరిద్ర నాపు. ఇదా వాడితో నీ లవ్ స్టోరీ? నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా? తెలుసు డాడ్, నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రేంజ్ చూసి వచ్చేవాళ్లే. చూసారా డాడ్, అక్కడ చూస్తే ఏం కనపడుతుందో? రూఫ్. నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి వాళ్లే. అక్కడ లైట్లు, ఫ్యాన్లు, ఫాల్ సీలింగ్ తప్ప ఏవి ఉండవు. అదే ఆకాశ్ అయితే ఆకాశం లాంటి వాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మై మరుపులుంటాయి. లైఫ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. వాడు ప్లాట్ఫామ్ కడమా? మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి, జస్ట్ ఫర్ అ చేంజ్. వాడికి నీ చెయ్యి పట్టుకునే స్థాయి లేదమ్మా, ఎలా నచ్చాడు? ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోను, కండలోను, పర్సనాలిటీలోను, బ్యాక్గ్రౌండ్ లోను ఉండదు, ఇక్కడుంటుంది. ఆకాష్ లో ఆ తేడానే నాకు నచ్చింది. ఎన్నిసార్ నన్ను కొడతారు? కొట్టాలా చంపాలా? ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి గాని పనిలో పెట్టుకుంటారా? నేనన్న పనిలోనే పెట్టుకున్నాను సార్, ఆయనైతే ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా. ఏమప్పా, గ్రాచారం గంట మారుతుంటే ఎవరేం చేస్తారప్పా? అయినా పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తప్పుతుండలా? నన్ను నడి రోడ్లోనే వదిలేశాడు, ఇన్ని ఏకంగా గాలికే వదిలేశాడు. ఆఫ్టర్ ఆల్ ఓ కామన్ మ్యాన్ పిల్లకాయ్యాడు, వాని కోసం ఓ సీఎం, ఓ వ్యవసాయం కూసోని పంచాయతీ ఏందబ్బా? మీరు తలుచుకుంటారంటే రాత్రికి రాత్రి మూసి నదిలో ముయ్యబండ్లా. ఏంటప్పా మూసేది, వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు, సెలబ్రిటీ. స్టేట్ లో వాడి గురించి తెలియని వాడు లేడు. వాడి మీద ఈగవాలిన ఎస్ఎంఎస్ కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు, సీఎం చంపాడా, హోం చంపాడా అని. వాడిని తెలివిగా తప్పించాలి. సుబ్రహ్మణ్యం సార్, శాస్త్రికి ఫోన్ చేయి. హాయ్, ఐ యామ్ అర్జున్, స్టీల్ వర్జిన్. ఆ ఎక్స్ప్రెషన్ మారుద్దామని ఇక్కడికి వచ్చాను. ఐ వాంట్ యంగ్ యంగ్ చిక్. నీ ఏజ్ ఎంత? ఇక్కడికి వచ్చి రేట్ ఎంత అని అడగాలి, ఏజ్ ఎంత అని కాదు. వన్ మినిట్. హలో, ఎక్కడయ్యా శాస్త్రి? నేను మోక్ష మార్గం వెతుక్కుంటున్నాను సార్. అర్జెంట్ గా గెస్ట్ హౌస్ రా. లేదు సార్, నేను రాలేను సార్, నేను పౌరహిత్యమే వదిలేశాను సార్. నీకేమైనా పిచ్చా? జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. ఓరి పిచ్చి సన్నాసి, వీడికి ఎలా అర్థమైందా? లేదు సార్, శాస్త్ర నా కొంప ముచ్చాయి. సోదాపు, 5 మినిట్స్ లో ఇక్కడ ఉండాలి, లేదంటే టాస్క్ ఫోర్స్ నీ దగ్గర ఉంటారు. అయిపోయారు సార్. ఏంట్రా నువ్వు ఆగేది? ఫ్యాక్ట్ సార్, అక్కడ శుక్రుడు చక్రం తిప్పుతున్నాడు. మనం ఏ దశలో ఉన్నా సరే మనల్ని శని దశలోకి నెట్టేస్తాడు. వాడితో పెట్టుకుంటే యాసిడ్ తో హెడ్ బాల్ చేసినట్టే సార్. అలాంటి జాతకం నాకు తప్ప ఇంకెవరికి లేదనేవాడివి? అలాగే అనుకుంటావు సార్, సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ని మించిన వాళ్ళు లేడు అనుకున్నాం కదా. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలా? వీడు అంతే సార. వీడి జాతకం దేవుడు రాసింది కాదు, వాడికి వాడే రాసుకున్నాడు. వాడి పవర్ కంట్రోల్ చేయడానికి మీ మ్యాన్ పవర్ సరిపోదు. మనం ఇంత పీక్ పొజిషన్ లో ఉండి కూడా వాడిని ఏమి పీకలేమా సార్? వాడేమన్నా పీకాలంటే, సారీ సార్, ధర్మ యుద్ధం ప్లాన్ చేయాలి, అధర్మంగా గెలవాలి. సుబ్రహ్మణ్యం సార్, వాడి బర్త్ నుంచి ఇప్పటి వరకు టోటల్ బయోడేటా 24 అవర్స్ లో నా ముందుండాలి సార్. ఇది అతని విలేజ్, ఇది ఇల్లు, ఇది ఫ్యామిలీ. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు. టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందని
క్యాంపస్ ఇంటర్వ్యూని వదిలేసుకున్న తింగరోడు పేపర్లో పేరు రావడం కోసం మినిస్టర్ గారినే కొట్టాడు. అదిగోండి సార్, అక్కడే అక్కడే నన్ను రాయితో కొట్టాడు. అక్కడి నుంచి అతను అసలు జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాతే అతను ఫేమస్ అవడం మొదలైంది. వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తుంటారు? ఇతను పెద్ద అన్నయ్య ప్రకాష్ నారాయణ, ఇతను రెండో అన్నయ్య వికాస్ నారాయణ. ఒకరు రాజమండ్రి రెవెన్యూ ఆఫీస్ లోను, మరొకరు లెక్చరర్ గాను పనిచేస్తున్నారు. వీళ్ళు వదినులు, వాళ్ల పిల్లలు. ఈవిడ తల్లి సరస్వతీదేవి, ఇతను తండ్రి జయనారాయణ. వీడు జయనారాయణ కొడుక. అవును సార్, మన ఆత్రేయపురం జయనారాయణ కొడుకండి. వీడు నా జీవితంలోకొచ్చింది ప్రేమ కోసం కాదు, ప్రేమ కోసం కాదు, ప్రేమ కోసం కాదు. వాడు ప్రేమికుడు కాదు, సైనికుడు. సైనికుడు వాడు మిమ్మల్ని తొక్కుకుంటూ నా దగ్గరకు వచ్చిందే నన్ను తొక్కడా, నన్ను తొక్కడా. వాడి వేట నేను, గురి నేను, గోల్ నేను, గోల్ నేను. ఒక కామన్ మ్యాన్ గా చెయ్యలేనిది ఓ సెలబ్రిటీ అయి చేతావనొచ్చాడు. చూపిస్తా, ప్లాన్ వాడు వేశాడు, దాన్ని నేను పూర్తి చేసి చూపిస్తా. సుబ్రహ్మణ్యం సార్, రేపు వాడిని పెళ్లి గురించి మాట్లాడాలని మన గెస్ట్ హౌస్ కు పిలువు. మీ ఊరేది? ఆత్రేయపురం అండి. మీ నాన్న పేరేంటి? జయనారాయణ సార్. ఏం చేస్తుంటాడు? లేరండి, పోయారు. ఎలా? మా ఊరి ప్రెసిడెంట్ గా ఉండేవారు. పేదవాళ్ళకి చిన్న చిన్న జబ్బులకు చేప ప్రసాదం ఇచ్చేవారు. ఓ సంవత్సరం ఆ మందు వికటించి చాలా మంది చనిపోయారు. దాంతో జనాలకు కోపం వచ్చి ఆయన ప్రాణాలు తీసేశారు. జనాలే మీ నాన్నని చంపేశారా? ఎందుకు సార్, చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తు చేసి బాధ పెడతారు. పెళ్లి విషయాలు మాట్లాడదామని పిలిపించారు, ఆ విషయం మాట్లాడుకుందాం. అంటే నిజంగా మీ ఊరి ప్రజలే మీ నాన్నని చంపేశారా? అవును సార్. ఓకే ఓకే, అలా పోయాడనమాట. సారీ, యాక్చువల్గా నేను నిన్ను పిలిపించిన పర్పసే వేరు, కానీ ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది, అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తున్నా. నా కూతురు పెళ్ళయ్యేదాకా ఇండియా వదిలి వెళ్ళిపో. ఏంటి సార్, వార్నింగా? ఆర్డర్. ఆర్డర్ అయితే రాష్ట్రం కాదు కదా, ఈ రాజధాని కూడా వదిలి వెళ్ళను. మీరు కరెక్ట్ గానే విన్నారు, నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే బాడీలో 100 బుల్లెట్లు దిగుతాయి. ఇవ్వండి సార్. రే, 5 ఏళ్ళు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ, 100 ఏళ్ళు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ. కామన్ మ్యాన్, ఓట్ పవర్. నేను తలుచుకుంటే గంటలో గాల్లో కలిసిపోతావు. గంట కాదు, 24 గంటలు టైం ఇస్తున్నా, నీకు తెలిసిన అన్ని రకాలుగా ట్రై చేసుకో. ఏంట్రా నీ ధైర్యం? ఫేమస్ అయిపోయాను, సెలబ్రిటీ అయిపోయాను, నిన్నేం చేసినా ప్రెస్ మీడియా అడ్డుకుంటాయి అనుకుంటున్నావా? నేను సపోర్ట్ తో పైకొచ్చిన వాడిని కాదు, సోలోగా పైకొచ్చిన వాడిని. ఏంట్రా ఇది? సుసైడ్ నోట్ నా చావుకి నేనే కారణం అని సంతకం పెట్టించాను. మనుషుల్నే వాడతావో, మారణాయుధాలనే వాడతావో, తెలివినే వాడతావో, టెక్నాలజీనే వాడతావో, నీ ఇష్టం. 24 అవర్స్ సీఎం వర్సెస్ సీఎం, చంపేసుకో. నిన్ను 24 అవర్స్ లో నా చేతికి మట్టంటకుండా చంపలేకపోతే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానరా. నాకు శుక్ర మహారదాస సాల్సా డాన్స్ చేస్తుంది, వాగ్దానాలు చేయొద్దు. ఇంకొకసారి ఆలోచించుకోండి. ఏంట్రా ఆలోచించేది, నువ్వు అసలు ఈ కాంపౌండ్ దాటెళ్ళాలి కదా. జనరల్ గా మీడియా మాట్లాడుతుంటే మన చెవులతో వింటాం, చెవుల్లోనే మీడియా ఉంటే కెమెరాతో వచ్చావా? పులికి పులిహోర అవటానికి నేను జింకన కాదు, మా ఏర్పాట్లు మాకుంటాయి. ఇంటెలిజెన్స్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, టేక్ కేర్ ఆఫ్ మామా. మామా, సీ యూ ఆఫ్టర్ 24 అవర్స్. ఏంట్రా
కెమెరా. సార్ ఎవరైనా చెవిలో పూలు పెడతారు, వీడు పోగు పెట్టేశారు సార్. చంపేనా ఎవరి టైంలో? హలో పాల్, అమలా పాల్. హే మిస్టర్ పాల్, మీరేంటి ఈ టైంలో? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీ ఇంటర్వ్యూ కోసం? నాలాంటి వాడు నీకు ఫోన్ చేయటమే ఎక్కువ. నా ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ఎక్కడుంటావో తెలుసా? ఈ సిచ్యువేషన్ లోనా? చాలా బిజీ అండి. రే, ఈ రెండు రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవడు లేడురా? నేను కాల్ చేసినప్పుడు కాదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు? ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మీరు పోతారు సార్. నేను పోతానా? అదే 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 అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతానన్నారు అంతేగా. రోడ్ నెంబర్ రెడీ తీసుకొచ్చి పికప్ చేసుకోండి, అక్కడ ఇంటర్వ్యూ చేసుకుందాం. కమింగ్. మేకప్ చేసుకుని రెడీగా ఉండు. దొరికాడ్రా, కుమ్మన్రా. వీడెవర్రా మెరుపుతీగలెత్తుకెళ్ళారు? అదండి తీయండి. వాట్ ఆర్ టైమింగ్ సార్? వాట్ ఆర్ టైమింగ్? ఆ టైమింగ్ వల్లేరా నా టైమింగ్ కా రన్ అవుతుంది? ఏం సార్ ఇంటర్వ్యూ చేయగానే అన్ని లాక్ చేసేస్తున్నారు? నా స్టైల్ ఏ అంత. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు అన్ని లాక్ చేస్తాను, ఇంటర్వ్యూ ఫినిష్ అయ్యే వరకు తీయను. ఓహో, మరి మధ్యలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే? చచ్చినా తీయను. చెప్పాను కదా నా స్టైల్ ఏ అంత. ఇప్పుడు చెప్పమ్మా నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? రాయ్తో. వాళ్ళెవరు? సీఎం గారు మనుషులండి. నిన్నెందుకు తగులుకున్నారు? మరి నేను వాళ్ళ అమ్మాయిని తగులుకున్నాను, వాళ్ళేమో నన్ను తగులుకున్నారు. మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి? అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతానన్నారు, నాకేమో ఎక్కడికి వెళ్ళటండి ఇష్టం, అందుకే గ్యాప్ లో ఇద్దామని. గ్యాప్ లో వాళ్ళు వచ్చేలోపు ఇంటర్వ్యూ ఫినిష్ చేసేయండి. నా జీవితాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయండి సార్. నీ జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం దేవుడి వరకు నా చావును పరిచయం చేసేటట్టున్నావు. అయినా ఈ టైం లో ఇంటర్వ్యూ ఏంట్రా? అదేంటి సార్ మిడిల్ డ్రాప్ లేదన్నారు కదా. అన్నాం లేవా బాబు, కొంచెం లాక్ తీసేయ్. ఏంట్రా ఇంత టెన్షన్ లో కూడా గేమ్స్ ఆడతారా? ఏంటి టెన్షన్ తగ్గుతుంది, జంగ్లీ రమ్మి ఆడుకుంటున్నాను. నీకు దండం పెడతాను, డోర్ ఓపెన్ చేయరా. వన్ సెకండ్. Come on, Mr. Ball. Come on, hurry up, hurry up. Come on, come on. Let's continue the interview with the auto. Please come, 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 come. 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 Come, one second, sir. అయ్యో తాగండి. ఇలా ఇస్తే ఎలా తాగండిరా, కొంచెం వాడరా. చేయాలి, బయట పెట్టాను చెప్తాను. పెట్టాము, చూసించాలి, తాగండి. అరే చచ్చిపోయేలా ఉన్నాను, ఏదో చేయరా. చచ్చిపోయేలా ఉన్నా, కాపాడరా. ఓపెన్ ఎయిర్, ఓపెన్ ఇంటర్వ్యూ చేయండి. ఇంటర్వ్యూ ఏంట్రా? మిస్టర్ పాల్ ప్లీజ్ గెట్ డౌన్, దిగండి. ఏంటి దిగేది? ఆల్రెడీ దిగే ఉన్నాను. టాక్సీ. వీళ్ళేంట్రా చెప్పు కత్తుకున్న బబుల్ గమ్ లాగా మరమంట పడుతున్నారు. ఒకసారి ఫోన్ ఇవ్వండి. నీ దగ్గర ఫోన్ ఉంది కదా. మీకు ఆన్సర్ కావాలా, ప్రాణాలు కావాలా? ప్రాణాలే కావాలి, తీసుకో. 200 క్యాబ్స్ అర్జెంట్ ఆన్ రింగ్ రోడ్. 200 క్యాబ్లు ఎందుకురా? ఒక టాక్సీ పోయి 800 టాక్సీలు వస్తున్నాయి. అసలు ఏ పనిలో ఉన్నారా? అమ్మో, ఇంకా లైఫ్ లో విడితో పెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళరా బాబు. ఏంట్రా ఇందాకటి ఆటోలో ఇది ఒకటే మిగిలింది, డామేజ్ కి 100,000. లక్ష? హలో, చెక్ ఏంటి క్యాష్ ఏంటి? ఇందాక 200 క్యాబులు బుక్ చేసావు కదా, దాని బిల్లు 2,00,000 రూపాయలు. 2,00,000? ఓ హే మీరా డార్లింగ్. అక్కి ఏమైపోయావు? పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను. డాడీ ఏమన్నారు? డాడీ ఏమంటారు? మనం వెళ్ళటం, మాట్లాడటం డన్. ఓకే చేసేసారా? యా, ఐ'మ్ సో థ్రిల్డ్. ఇప్పుడు ఇదే థ్రిల్లు, ముందు ముందు చూస్తా బోల్డ్ అండ్ థ్రిల్స్. ఓకే బాయ్. రే రే, లోకల్ రౌడీలతో కాదు, పోలీస్ ఫోర్స్ కమాండోస్ ఎవరిని వాడతారో వాడండి, వాడు మాత్రం బతకడానికి వీల్లేదు. వ
బాధక్ కజపతి అంకుల్ ఇంకా సరే కానివ్వండి. జీవితంలో లోపలి దాకా కూర్చొని చైర్లో మాత్రం ఎడ్జులో కూర్చుంటా బెట్రా. మర్యాద మామగారికి మర్యాద రెస్పెక్ట్ రెస్పెక్ట్. మీ పేపర్ బెట్ కూడా కుర్చీయే అంకిల్ కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా. ఏంట్రా అది? మీరు రాసిచ్చిందే ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి, అందరికి పరిచయం చేయాలి. ఒక్క నిమిషం నా ప్లేస్కి వచ్చి ఆలోచించరా. నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలాగివ్వనరా? అది ఆవేశంగా లెటర్ రాసే ఒక ముందు ఆలోచించుకోవాలి. చెప్పాను కదా శుక్రమహదశ డాన్సింగ్. రే వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు కొండ ఉంది, 200 ఎకర్స్ రాసిస్తా. మీరని మర్చిపో. మీరా లేని కొండ ఎందుకు సార్? శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 300 ఎకర్స్ తోట ఉంది. మీరా లేని తోటలు ఎందుకు సార్? ఓకే అయితే 500 క్రోస్ లిక్విడ్ ఇస్తా, లైఫ్ టైం సెటిల్మెంట్. మీరా ఎందుకు సార్? మీరు విన్నది కరెక్టే. 500 కోట్ల లిక్విడ్ క్యాష్. ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్. మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు ఆంటలేదు సార్. ఒక రోజు అంటే మీతో గొడవపడగలను కానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్. కానివ్వండి సార్, కొనియండి సార్. ఏంట్రా నువ్వు అనేది, నిజంగానే ఒప్పుకుంటున్నావా? ఏంటి సార్, మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కక్కుర్తి పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్? మనకు సంతకం విలువ కాదు సార్. వాడు మనసు మార్క ముందే గోన్ సంచులతో కొట్టేయండి, కొట్టేయండి సార్. బాబాయ్ బాబాయ్, ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు. నా పర్స్ 5000 మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. 500 కోట్లు మా ఊరి దగ్గర ఉంచి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా? అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు. ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి. ఆకాశ్ ఆకాశం లాంటి వాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మైమరుపులుంటాయి అన్నావు, కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా. వాడు పిడుగులాంటి వాడు.
ఏ వాడుకున్నావు? నా కోసం తనను వదిలేశావు, డబ్బు కోసం నన్ను వదిలేశావు, రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి? నాది మా నాన్న పోలిక, నాన్న పోలిక అనేవాడివి. నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది. అతని సేవ పేరుతో జనాల్ని చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మమ్మల్ని మోసం చేశావు. ఇంకో మాట మా నాన్న గురించి అన్నావో? అసలేం తెలుసు నీకు మా నాన్న గురించి? ఆయన ఎవరో తెలుసా? అందరూ హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరిని తన కనబిడ్డలా చూసుకునే దేవుడు మా నాన్న. అలాంటి మా నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాపమందు ప్రసాదం కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది. ఉబ్బసం మొదలుకొని డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని, మందులేని జబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు. మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చెలబడేవాడు. అయ్యా నమస్కారం. మీ నమ్మకమే నయం చేస్తుంది. ఇది సంపాదన కోసం కాదు, సర్వీస్ మాత్రమే. వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు. కనీసం మాతృప్తి కోసమైనా. మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి. మా నాన్న సేవలు గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది. నాకు రాజకీయాలు తెలియదండి. తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు, అదే మీరు వస్తే సేవ చేస్తారు. అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళు జాతరలో జంటలాంటి వాళ్ళు, మీరు జాతీయ జంటలాంటి వారు. కానీ 15 ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గజపతి ఏమనుకుంటాడో? పదవుల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ల గురించి మా పార్టీ ఆలోచించదు. కానీ అశోక్ గజపతి ఆలోచించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనకు టికెట్ రాలేదనే చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి కొబురుతూ మా నాన్న దగ్గరకు వచ్చాడు. ఏంటండి ఇది, బాధను పంచుకోవాల్సిన టైంలో స్వీట్స్ పంచుతున్నారు? మీ సీట్ మావాడికి వచ్చిందని బాధగా లేదా? లేదని చెప్పను, కానీ బాధపడితే అర్థం లేదని మాత్రం చెప్పగలను. ఒక మండల ప్రెసిడెంట్గా నేను పనులు చేస్తున్నాను, కానీ ఓ మనిషిగా ఆయన సేవలు చేస్తున్నారు. పనిచేస్తే జీతం వస్తుంది, సేవ చేస్తే పేరు వస్తుంది. ఇప్పుడు ఆ పేరుకి టికెట్ వచ్చింది. ఈ జెండా పట్టుకుంది పార్టీని గెలిపించడానికి కాదు, ప్రజల్ని గెలిపించడానికి. మీరు నా పక్కన నడిస్తే ఆ గెలుపు మీతోనే మొదలవుతుంది. వారి స్నేహాన్ని చూసి ఊరంతా సంతోషపడింది. కానీ అశోక్ గజపతి అనుచరుల అవమానంతో ఆయన ఇంటి మీద పడ్డారు. ఏంటన్నా ఇది? రే, ఆశించిన వాడికల్లా అందడానికి పదవనేది అవకాశం కాదురా, అదృష్టం. మనం ఎంత కష్టపడ్డామన్నా? కష్టపడితే కూలీ వస్తుందిరా, కుర్చీ కాదు. ఆ వచ్చేదాన్నే వాళ్ళు లాక్కెళ్ళాడన్నా? పవర్ని ఎవ్వరూ లాక్కెళ్ళలేరా. అదిగో ఆ కుర్చీని చూడు, దాంట్లో అలా ఓ ముసల్ది కూర్చుంటే అది వీల్ చైర్, ఓ ఆఫీసు ముందు సెక్యూరిటీ వాడు కూర్చుంటే అది వాచ్మెన్ చైర్, ఓ సీఎం కూర్చుంటే అది సీఎం చైర్. విలువ కుర్చీలో ఉండదురా, మనిషిలో ఉంటుంది, మనిషిలో ఉంటుంది. పిండి వంటలతో మా ఇంటికి పండగ వాతావరణం వచ్చింది. పుస్తకాలు ఉండాల్సిన మా చేతుల్లోకి పార్టీ జెండా వచ్చింది. చిన్నపిల్లలు చదువుకోకుండా జెండాలతో ఆటలేంట్రా? ఏం లేదు నాన్న, మన పార్టీ జెండా బాగుంది, కానీ పార్టీ గుర్తు టైగర్ కంటే లయన్ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకు నాన్న? ఎందుకేంటున్నా, లయన్ ఫారెస్ట్ కింగ్, మీరు ఊరి కింగ్ కదా. తప్పు నాన్న, ఎవరు అలా కింగ్ అనుకోకూడదు. నేను తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు, అదే సింహం తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుంది. ఏంటి, లయన్ తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుందా? అన్ని టైగర్స్ కాదు నాన్న, ఒక్క బెంగాల్ టైగర్ కే ఆ శక్తి తెలివి ఉంది, అందుకే అది మన నేషనల్ అనిమల్ అయింది, ఈ నేషనల్ పార్టీకి గుర్తయింది.
ఓ, అంటే బెంగాల్ టైగర్ కి అంత పవర్ ఉంటుందన్నమాట. అవును, నీ ఎంత పవర్ ఉంది. ఆ రోజు నామినేషన్. చేపమందు వికటించి విషం చిమ్మింది. అమాయకుల ప్రాణాలపై క్లినికల్ ట్రయల్స్. డబ్బు కోసం ఫార్మా కంపెనీతో చేతులు కలిపిన జయనారాయణ్. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కొందరు, బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇంకొందరు. అసలు ఎంతమంది చనిపోయారో, ఎంతమంది బ్రతికే అవకాశం ఉందో డాక్టర్లు ఇంకా నిర్ధారించడం లేదు. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నాతో రండి. ఆగండి, ఆగండి! ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఆయన అలాంటి వాడు కాదు. అయ్య గారిని ఎవరు అప్పుడు చేశారు? పారిపోండి. ఎవడు లేట్రా? నేనేరా. చావు నీడలా అతని రూపంలో పక్కన చేరిందని ఊహించలేకపోయాడు నాన్న. వాణ్ణి చూస్తావేంట్రా? నువ్వు నిజాయితీ నమ్ముకుంటే వాడు అమ్ముకున్నాడు. ఫార్మసిటికల్ కంపెనీ ఆ డాక్టర్ని కొన్నది, ఆ డాక్టర్ నిన్ను కొన్నాడన్నదే ఈ స్టోరీరా. నిన్ను చంపడానికంటే ముందు నీ పేరుని చంపాలనుకున్నాన్రా, అందుకే ఇదంతా. పోయే ముందు మాట గుర్తుపెట్టుకో, జీవితంలో డబ్బును నోడుతో పెట్టుకోవచ్చు, పవరు నోడుతో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ నోడుతో పెట్టుకోవచ్చు, కానీ తెలుగు నోడుతో మాత్రం పెట్టుకోవద్దురా. ఆ తర్వాత అవమానంతో మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చేసాం. చనిపోయాడనుకున్న డాక్టర్ బతికే ఉన్నాడని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది. మా ఫ్యామిలీ ఫోటోస్. ఈయన మా పెదనాన్నగారు. ఓ యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లిన దేవుడు తనను మాత్రం నిజాన్ని బతికించడం కోసమే బ్రతికించాడని అర్థమైంది. వాడు మీ నాన్నని తెలివిగా చంపాడు. అదే తెలివి నీ ఆయుధం కావాలి. జరిగిన నిజం ఏంటో తెలియక గడప దాటకుండా ఇంట్లోనే ఏడుస్తూ గడిపిన మా అమ్మకేం చెప్తావు? బయటికి వెళ్ళినప్పుడు మా నాన్న పేరు చెప్పుకోవడానికి తడబడిన మా అన్నలకేం చెప్తావు? వయసులో మాకంటే చిన్నవాడవైనా ఈ బాధ్యత తీసుకుని ఈ ఇంటికి పెద్ద కొడుకు పోయేవరా అన్నయ్య? మరి ఆ డబ్బు ఎందుకు తీసుకున్నా? రేపు మా నాన్న పోయిన రోజు, ఆయన పరువు పోయిన రోజు, ఏ ఊరైతే మా నాన్నని ద్వేషించిందో అదే ఊరు మళ్ళీ మా నాన్న ప్రేమించేలా చేయబోతున్నాను ఆ డబ్బుతో. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు వాడు ఇంకా నమ్మించాలని చూడదు. జరిగిందంతా తెలుసుకున్నా. మీరు సర్వీస్ చేసి ఈ స్థాయికి వచ్చారనుకున్నాను, కానీ ఆ కుర్చీ కోసం అంతమంది ప్రాణాలు తీశారా? ఐ యామ్ అషేమ్డ్ ఆఫ్ యు డాడ్. వాడి మాటలు నమ్మావా? వాడు జిత్తులో మారి నక్క. కాదు డాడ్, వాడు టైగర్, బెంగాల్ టైగర్. అది జాతీయ జంతువు, ఇది జాతి జంతువు. ఎటువైపు నుంచి ఎలా మీద పడతాడో ఎవ్వరికీ తెలీదు.
Get ready to face it. Excuse me, sir. You can't hide the flag, sir. What? మీరు జెండా ఆవిష్కరించి అర్హత కోల్పోయారు సార్. ఏం వాగుతున్నావురా? నేను సీఎం. మీరు ఆ పదవిని కోల్పోయారు సార్. పార్టీ హైకమాండ్ సీఎం పదవి నుండి మిమ్మల్ని డిస్మిస్ చేసింది. రే, గవర్నర్ దగ్గరికి పద. రామచంద్ర గారు, సారీ సార్, మీ గవర్నర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. వాట్? యాజ్ పర్ ప్రోటోకాల్ మీకున్న జెడ్ ప్లస్ సెక్యూరిటీ మొత్తాన్ని ఇమీడియట్ గా విత్డ్రా చేయమని డీజీపీ నుండి ఆర్డర్. ఏం మాట్లాడుతున్నావు రా? యు ఆర్ హెల్ప్లెస్ సార్. థ్యాంక్ యూ. అశోక్ గజపతి డబ్బు నోటితో పెట్టుకోవచ్చు, పౌరు నోటితో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ నోటితో పెట్టుకోవచ్చు, తెలివితేటల నోటితో మాత్రం పెట్టుకోకూడదు. నీ డైలాగే. నీ వల్ల మా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది, నా వల్ల నువ్వు రోడ్డు మీదకి వచ్చావు. ఏం జరుగుతుందిరా? ఏ డబ్బుతో అయితే నువ్వు నన్ను కొనేసాను అనుకున్నావో అదే డబ్బుతో నేను నిన్ను కొన్నాను. ఏం చేసావురా? నేను చెప్పటం కంటే నువ్వు చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తావు. ఉభయ రాష్ట్రాల్లో నువ్వే బ్రేకింగ్ న్యూస్. ఆపరేటర్ సుబ్రహ్మణ్యం, సినిమా వేసుకోనన్నా. 300 కోట్లు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన సీఎం అశోక్ గజపతి వెంటనే పదవి నుండి సస్పెండ్ చేసిన పార్టీ హైకమాండ్. 15 ఏళ్ల క్రితం చాప మందు వికటించడానికి కూడా కారణమైన అశోక్ గజపతిపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. అవినీతికి అండగా నిలిచిన ఇద్దరు మంత్రులను కూడా పదవుల నుంచి తొలగించి సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరపనున్నారు. ఇదంతా ఎలా చేశావురా? అప్పుడు మా నాన్న వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చిన పార్టీ మీది. అందుకే ఈ సాక్ష్యాలతో మీడియా దగ్గరికి వెళ్లకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చాను. మీ కుటుంబం మీ ఊరు మాత్రమే కాదు, చరిత్ర కూడా గుర్తు పెట్టుకునేలా అతన్ని పదవి నుంచి తప్పిస్తా. అసలు నేను జర్నీ స్టార్ట్ చేసింది ఫేమస్ అవటం కోసమో సెలబ్రిటీ అవటం కోసం కాదు, నీ కోసం. నేను నీ లైఫ్ లోకి వచ్చాగా నువ్వు నన్ను టార్గెట్ చేసావు. నేను నిన్ను టార్గెట్ చేసే నీ లైఫ్ లోకి వచ్చాను. నీ క్యాబిన్ లో రావడానికి ముందే నీ క్యాబినెట్ లోకి వచ్చాను. నాగారు పనిచేస్తావు. మరి ఈ వీడియో ఎక్కడిదిరా? నువ్వు మా నాన్న రైట్ హ్యాండ్ వాడావు, నేను నీ రైట్ హ్యాండ్ వాడాను. నువ్వు ఇచ్చిన 5లో తనకు 100 కోట్లు ఇచ్చాను. వాడు నాకు రిటర్న్ గిఫ్ట్ గా HD క్వాలిటీ ఫుటేజ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, కానీ ఇంత డబ్బుని రిజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఒప్పుకుంటున్నా. తప్పలేదు సార్, 100 కోట్లు అంటే నాలాంటి 1 టైం సెటిల్మెంట్. ఇక నువ్వు చంచల్ కూడా జైలుకి, నేను మా అమ్మతో మా ఊరికి, మిగతా 100 కోట్లు నీ మూలంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి.
నాలో ఉన్న పశువుని పరిచయం చేస్తా. శంకర్ని పంపించానన్నావు కదరా, ఒక్కరూ రాలేదు అంటే ఈ ఊరి జనం ఇంకా మనల్ని నమ్మలేదా? తెలివైన వాడు తప్పు చేస్తాడు. వీడి నా రోజు వదిలి నేను కూడా చేశానరా. వీడి గొంతు విప్పడం వల్లే కదరా నాకీ పరిస్థితి. నాకు జరగాల్సిందే జరిగింది. జనం కోసమే కదరా మీ వెయిటింగ్. ఈ రోజు నువ్వు ఈ ఊరు ఏవి మిగలదురా, మొత్తం శ్మశానమే. పైరా అమ్మా అమ్మా అమ్మా. రై చిన్న, ఇప్పటి వరకు వాడి వల్ల జరిగిన ప్రాణ నష్టం చాలు, ఇక ఈ ఊర్లో ఇంకొక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు.
సవాల్ని తిందో పల్ 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 పల